बैनर पै के राधामोहन गारु निर्माता के चक्रवर्ती गारु दर्शकत्वंलो गोपी सुंदर गारी म्यूजिक डायरेक्शन लो मन मैचो स्टार गोपी चंद गारी 25वा चित्रम पंतम फॉर अ कॉज जुलाई 5वा तारीखन मनंदरम थिएटर्स की वेल्ली चूडबोतुन्नामु मेहरीन हीरोइन गा नटिंचिनटुवंटि ई सिनेमा प्री रिलीज ईवेंट की वच्चेसिन मी अंदरिकी स्वागतम सुस्वागतम सेलेब कनेक्ट प्रेजेंट्स द प्री रिलीज ईवेंट ऑफ पंतम फॉर अ कॉज पवर्ड बाय कैमन ऑटोमोबाइल्स कमिंग सून को-स्पॉन्सर्ड लाइफ Slimming and Cosmetic Clinic, Ami Constructions. Event is organized by Vajra Events, always innovative. The music of Pantham is on Mango Music. And ee karyakramani meeru TV9, TV1, NTV Vanita and Gemini Music lo live ga watch chestu unnaru. Prati okkallu jeevithamlo edo oka pantham padutune untaru. Aa pantham manchi pani kosam ainattaithe aa pantham nijangane manaki chaala manchi chestundi. ఏ ముహూర్తాన డైరెక్టర్ కే చక్రవర్తి గారు పంతం పట్టారో తెలియదు కానీ ఒక మంచి కాజ్ కోసం నిలబడతాను అనుకున్నారు ఆయనతో పాటే కేకే రాధామోహన్ గారు నేను కూడా ఉంటాను అని పంతం పట్టారు గోపీచంద్ గారు కూడా తోడయ్యారు అందుకనే పంతం ఫర్ అ కాజ్ మనం అతి త్వరలో చూడబోతున్నాము అలాగే థియేటర్లలో చూడండి ఇప్పుడైతే ఈరోజు 25th సినిమా సెలబ్రేషన్స్ ఆఫ్ గోపీచంద్ గారు కాబట్టి గోపీచంద్ గారు ఇదివరకు నటించినటువంటి సినిమా దర్శకులు చాలా మంది వారి బెస్ట్ విషెస్ ని పంతం టీం కి తెలియజేయడానికి ఇక్కడికి విచ్చేశారు దర్శకులందరికీ సాదర స్వాగతం పలుకుతూ తొలివలపు సినిమాతో తెరంగేట్రం చేసినటువంటి గోపీచంద్ గారి దర్శకులు శ్రీ ముత్యాల సుబ్బయ్య గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము దర్శకులు శ్రీ ముత్యాల సుబ్బయ్య గారిని సగౌరవంగా వేదికపైకి ఇన్వైట్ చేస్తున్నాము ఎన్నో చక్కటి కుటుంబ కథా చిత్రాలను మనకు అందించిన మహా దర్శకులు శ్రీ ముత్యాల సుబ్బయ్య గారికి సాదర స్వాగతం సుస్వాగతం అలాగే వంటరి సినిమా డైరెక్టర్ శ్రీ బీవి రమణ గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాము శ్రీ రాధామోహన్ గారు బొకేలు ఇచ్చి వారిని ఆహ్వానిస్తారు ముత్యాల సుబ్బయ్య గారు వారి బెస్ట్ విషెస్ ని తెలియజెప్తారు అందరికి నమస్కారాలు ముఖ్యంగా గోపీచంద్ ఫ్యాన్స్ వాళ్ళకి ప్రత్యేకమైన నమస్కారాలు గోపీచంద్ ఫస్ట్ టైం నా దగ్గరికి నాగేశ్వరరావు గారు తీసుకొచ్చారు టీ కృష్ణ మెమోరియల్ ప్రొడ్యూసర్ నాగేశ్వరరావు గారు తీసుకొచ్చారు గోపి రష్యాలో నుంచి రష్యాలో చదివి అక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత గోపి ఏంటి ఎలా ఉన్నావు ఏంటి ఏమనుకుంటున్నారు అంటే గోపి తన విషయ చెప్పాడు తన అభిమతం నేను ఆర్టిస్ట్ని అవుదాం అనుకుంటున్నాను అని మేము అప్పటికే సగటు మనిషి అప్పటికే సగటు మనిషి అమ్మాయి కాబరో సినిమాలు తీసున్నాం అందువల్ల నేను అన్నాను గోపిని అబ్జర్వ్ చేశాను కాసేపు మాట్లాడాను బాగా అందంగా ఉన్నాడు మంచి వాయిస్ మనం రెండు సినిమాలు మన బ్యానర్లో తీసాం మన బ్యానర్లోనే గోపీచంద్ని హీరోగా సినిమా చేద్దాం అని డెసిషన్ తీసుకొని అలా తొలివలుపు తీయడం జరిగింది సినిమా డెఫినెట్గా చాలా బాగా వచ్చింది సూపర్ హిట్ కాకపోయినా బాగానే ఆడింది గోపి దాంట్లో ఎంత అందంగా ఉన్నాడో నాకు తెలుసు అందువల్ల గోపీచంద్ 25వ సినిమా సక్సెస్ఫుల్గా ఆడాలని రాధామోహన్ గారు మంచి ప్రొడ్యూసరు ఆయన ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని ఇలాగే గోపీచంద్ 100 సినిమాలు
చేయాలని నేను మనసా వాచ కోరుతున్నాను ఆల్ ది బెస్ట్ గోపి థాంక్యూ సో మచ్ సర్ గోపీచంద్ గారు మొదటి సినిమాలో ఎంత అందంగా ఉన్నారో ఇప్పటికీ ఇంకా అందం పెరిగిందే గానీ తరగలేదు ఆయనది ఇప్పటికీ ఆయన అలాగే ఉన్నారు ఈ మూవీ పంతం కాబట్టి మాదొక కామన్ క్వశ్చన్ మీరు పంతం పట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీ జీవితంలో లేదమ్మా అసలు లేదు నా జీవితం అలా జరుగుతూ అయితే ఈ క్వశ్చన్ చెప్పించడానికి ఆన్సర్ నేను పంతం పట్టాల్సిందే ఇప్పుడు చెప్పండి సార్ మీ జీవితంలో మీరు పంతం పట్టిన సందర్భాలు ఏంటి నేనా ఏదో చిన్న చిన్న విషయాలు ప్రొడ్యూసర్స్ తో చిన్న డిఫరెన్సులు వస్తాయమ్మా అవి ఎలా ప్రొడ్యూసర్ నేను అన్నదమ్ములలాగా అడ్జస్ట్ చేసుకోవడం తప్ప అది పంతం అన్న నేను జస్ట్ బెస్ట్ పిక్చర్ బాగా రావడం కోసం చేసే ప్రయత్నమే అంతే సో మీరు చిత్రం బాగా రావడం కోసం పంతం పడతారు అది చాలా మంచి పంతం సార్ గట్టిగా ఒకసారి చప్పట్లు డైరెక్టర్లు అలాంటి పంతం పడితేనే మంచి సినిమాలు వస్తాయి అమ్మాయి కాపురాలు లాంటి సినిమాల్ని మనకు అందిస్తారు థాంక్యూ సార్ థాంక్యూ రమణ గారు మాట్లాడతారు కానీ దానికన్నా ముందు గోపీచంద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ముత్యాల సుబ్బయ్య గారిని అలాగే రమణ గారిని శాలువలతో సత్కరించడానికి 25 సినిమాల తన ప్రయాణంలో గోపీచంద్ గారితో పాటు నిలబడి తనని ఇంతవాడిని చేసినటువంటి దర్శకుల్ని సత్కరించుకునేటువంటి సమయం ఇది తొలి వలపు చిత్రం ముత్యాల సుబ్బయ్య గారు మొట్టమొదటిగా గోపీచంద్ గారిలోని టాలెంట్ ని గుర్తించి తనని వెండితెరకి పరిచయం చేసిన దర్శకులకి కృతజ్ఞతగా ఈ రోజు ఈ సత్కారం చక్రవర్తి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము డైరెక్టర్ చక్రవర్తి గారు తొలి వలపు దర్శకుడి పక్కన తొలి సినిమా డైరెక్షన్ చేస్తున్నటువంటి చక్రవర్తి గారు థ్యాంక్ యూ ముత్యాల సుబ్బయ్య గారు ఇక బివి రమణ గారికి ఫెలిసిటేషన్ ఒంటరి చిత్రం దర్శకులు రమణ గారికి గోపీచంద్ గారి చేతుల మీదుగా చిరు సత్కారం పంతం చిత్రం నిర్మాతలు దర్శకులు హీరో నడుమ థ్యాంక్ యూ గోపీచంద్ గారు ఇప్పుడు రమణ గారు మాట్లాడతారు గుడ్ ఈవినింగ్ అందరికీ ముఖ్యంగా మీడియా మిత్రులు మాతో పాటు గోపి 24 సినిమాలు నేను 20 అంటే ఒక సినిమా నేను చేశాను కాబట్టి మిగిలిన 24 దర్శకులకి ప్లస్ గోపీచంద్ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం చెప్తూ ఈ వేది మీదకి నన్ను పిలిపించినందుకు ఐ రియల్లీ థ్యాంక్ గోపి ప్రొడ్యూసర్ అండ్ చక్రవర్తి గారికి గోపి నాకు తొలి వలపు నుంచి పరిచయం మా పరిచయం ఓ ఫ్రెండ్షిప్ మామూలుగా స్టార్ట్ అయ్యి దాని తర్వాత జయంతో జయం హోల్ సినిమాకి నేను ఉన్నాను సో ఆ విధంగా మా పరిచయం చాలా స్ట్రాంగ్ అయింది ఆ పరిచయంతోనే ఒంటరి సినిమా చేశాను ఒంటరికి ముందు నేను మామూలుగా ఒక కథ చెప్తే ఆ కథ విని మీరు క్యారెక్టరైజేషన్ అది బాగా డీల్ చేశారు సార్ సో ఆల్రెడీ ఒక కథ అనుకున్నాం ఆ కథని మీరే డైరెక్ట్ చేయాలని చెప్పి ఒంటరి నచ్చే చేయించారు థ్యాంక్స్ గోపి దానికి తర్వాత ముఖ్యంగా గోపి గురించి చెప్పాలంటే వాళ్ళ ఫాదర్ టి కృష్ణ గారు ఆయన చేసిన ఎన్నో రెవల్యూషనరీ సినిమాస్ మనకు తెలుసు అన్ని సూపర్ హిట్ సినిమాలు నా కోరిక ఏంటంటే ఎప్పుడైనా గోపిని అలాంటి ఒక రెవల్యూషనరీ సినిమాలో ఒక సొసైటీ కోసం ఒక ఫైట్ చేసే ఒక కాజ్తో ఏదైనా సినిమా చేస్తే బాగుంటుందనేది నా ఎప్పుడు కోరిక ఉండేది అది ఈ పంతంతో చేస్తున్నాడు అనుకుంటున్నాను డెఫినెట్గా ఈ పంతం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ క్రూ క్యాస్టింగ్ థ్యాంక్ యూ రమణ గారు మీరు వెళ్ళే ముందు మీరు పంతం పట్టిన సందర్భం ఏమిటి మీ జీవితంలో నాకు గుర్తున్న ఒకే ఒక పంతం నేను నా విజయవాడలో అడవిరాముడు ఫంక్షన్ జరుగుతూ ఉంటే
ఆ క్రౌడ్లో ఇప్పుడు సేమ్ అలా ఉన్న క్రౌడ్లో నేను కూడా ఒకటి అండి. రాఘవేంద్రరావు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎన్టీ రామారావు గారికి అంతకుముందు కొన్ని ఫ్లాప్స్ ఉన్నాయి. యాక్చువల్గా అడవి రాముడిని ఆయన సూపర్ హిట్ కొట్టి మళ్ళీ ఎన్టీఆర్ సూపర్ స్టార్ అనే స్టేజ్కి తీసుకొచ్చింది ఆయన కాబట్టి ఐ వాంట్ టు బికమ్ డైరెక్టర్ లైక్ హిమ్ అని చెప్పి అనుకొని అప్పుడు నా 10th క్లాస్ అప్పుడు డ్రీమ్ అది. అక్కడి నుంచి పంతం పట్టి డైరెక్టర్ అయ్యాను. సూపర్ అండి సూపర్. సో మీ పంతం కూడా మిమ్మల్ని పాజిటివ్ వైపులో నడిపించింది, ఈ రోజున ఇక్కడ నిలబెట్టింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మేము ఒక్కొక్కసారి ఇళ్లలో పంతం పడుతూ ఉంటామండి. మాకు ఉంటాయి పంతం, ఆడవాళ్ళకి పట్టు చీర కొనిపెట్టాలి కంపల్సరీగా అని ఆశ. ఫస్ట్ టైం ఈ సాంగ్ పాడింది యాస్మిన్ నిసార్ అండ్ దివ్య ఎస్ మేనన్. భాస్కర్ భట్ల గారు లిరిక్స్ ని అందించారు. సో ఫస్ట్ టైం సాంగ్ ని పూర్తిగా థియేటర్స్ లో మనం వెళ్ళి చూద్దాము. ఇక ఇవాళ మన కార్యక్రమానికి మనందరికీ తెలుసు ప్రత్యేక అతిథులుగా దర్శకులు అందరూ విచ్చేశారు. 25 సినిమాలు, 25 మంది దర్శకులు. అందులో నుంచి మనం వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము ఆంధ్రుడు డైరెక్టర్ శ్రీ పరుచూరి మురళీ గారిని అండ్ బివిఎస్ రవి గారు, వాంటెడ్ సినిమా డైరెక్టర్ రవి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రాధామోహన్ గారు బొకేలతో వారికి స్వాగతం పలుకుతారు. సెలెబ్ కనెక్ట్ ప్రెజెన్స్ పంతం ఫర్ అ కాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ powered by Kaiman Automobiles, coming soon, co-sponsored by Life Slimming and Cosmetic Clinics and Ami Constructions, event organized by Vajra Events, always innovative. Mundu Murali gar maatladtaru. మురళి గారు అండ్ రవి గారు మాట్లాడే ముందు గోపిచంద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము వారి ఇరువురిని సత్కరించడానికి. ఎన్ని అనుభవాలు ఉండుంటాయో ఈ 25 సినిమాల జర్నీలో, ఎన్ని స్వీట్ మెమరీస్, ఎన్ని ఇన్సిడెంట్స్. రవి గారు అండ్ మురళి గారు మీకు కృతజ్ఞతగా గోపీచంద్ గారు ఇరువురిని సెలవుతో సత్కరిస్తున్నారు. చక్రవర్తి గారు టు ప్లీజ్ జాయిన్. అలాగే పరుచూరి మురళి గారికి చిరు సత్కారం. థ్యాంక్ యూ గోపిచంద్ గారు. పరుచూరి మురళి గారు మాట్లాడతారు. ఏదో ఒకటి మాట్లాడండి. ఏం మాట్లాడాలని అడిగారు? ఏదో ఒకటి. నా యాంకరింగ్ ఎలా ఉంటుందో చెప్పండి. నా యాంకరింగ్ గురించి 4 మంచి మాటలు. మీ యాంకరింగ్ బాగుంటుంది, గోపిచంద్ ఎమోషన్ బాగుంటుంది. ఓకే, మీకు వారితో గోపిచంద్ గారితో వర్క్ చేసినప్పుడు ఏదైనా ఒక మెమరీ మాతో షేర్ చేసుకుంటే బాగుంటుంది. ఆయన ఇమోషనల్ సీన్స్ చేసేటప్పుడు కానీ లేకపోతే రొమాంటిక్ సన్నివేశాల్లో కానీ, అఫ్కోర్స్ మాకు ఇంట్రెస్టింగ్ సెకండ్ అనుకోండి, మీరు ఏది చెప్పినా పర్వాలేదు, మేము వింటాం. నాకు పంతం టీజర్ చూసినప్పుడు పెద్ద హిట్ అవుతుందన్న ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే కోర్టులో గోపిచంద్ ఎమోషన్గా డైలాగ్ చెప్తాడు చూడు, ఫిట్ ఫర్ గోపిచంద్ ఎమోషన్కి. అతను యాక్ట్ చేయడు, న్యాచురల్గా వస్తుంది అది. అది నేను ఆంధ్రలో చూశాను. అవినీతి చేసిన నాయకుడిని అరెస్ట్ చేస్తే బందులు చేస్తాము, బస్సులు తగల పెడతాము అని రోడ్డు మీదకి ప్రతి ఒక్కడు వచ్చేస్తాడు. కానీ వాడు కాజేస్తుంది నీ అన్నాన్ని, నీ బ్రతుకుని, నీ భవిష్యత్తుని రా. నాకు కూడా ఆ డైలాగ్ సూపర్గా నచ్చింది, అందుకనే వెంటనే మైండ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు పంతం ఏ విషయంలో అయినా పట్టారా? అంటే మైక్ పట్టనని ఏదో పంతం పట్టినట్టున్నారు మీరు. ఆంధ్రుడు విషయంలో పట్టాను పంతం. ఓకే, సినిమా బాగా రావాలని ప్రొడ్యూసర్తో పంతం పట్టి. ఓకే, ఇక మీ బెస్ట్ విషెస్ అండి టీమ్కి.
గోపి గారు టీజర్ చూడంగానే అర్థమైంది డెఫినెట్లీగా ఇది మీ సినిమా. ఆ కోర్టులో డైలాగ్ అయిన తర్వాత ఇది పెద్ద హిట్ అవుతుందని చెప్పేసి ఓ సిన్సియర్ ప్రొడ్యూసర్ ఉన్నారు కాబట్టి ఇది మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇక రవి గారు, ఆయన గురించి మనం అసలు చూసుకోనక్కర్లేదు. మినిమం టు మినిమం 15 నిమిషాలు మాట్లాడతారు. నేను జస్ట్ వెళ్ళి టీ తాగేసి వస్తాను. నా పేరు హరీష్ శంకర్ కాదండి. అందరికీ నమస్కారం. నేను గోపీచంద్ గారితో వాంటెడ్ సినిమా తీశాను, మీకు అందరికీ తెలుసు. కానీ ఆ సినిమా చేయకముందు నా గోపి గారితో 2-3 సార్లు కథ చెప్పడం జరిగింది. కానీ వేరే కథలేవో, వర్కౌట్ అవ్వలేదు. అప్పుడు నేను రైటర్గా ఉండేవాడిని. నేను కథ రాసుకున్న తర్వాత ఏ హీరోతో చేయాలి, ఏ హీరోతో చేయాలి అని అనుకుంటున్నప్పుడు పూరి జగన్నాథ్ గారి దగ్గరికి వెళ్ళాను. నేను జగన్ గారుని కలిసి, సార్ నేను డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు హీరోకి పరిచయం చేయండి సార్ అని అడిగితే, నీకు ఎలాంటి హీరో కావాలి గురుగురు అని అడిగాడు. సార్ 6 అడుగులు ఉండాలి, కొడితే 10 మంది పడిపోవాలి, అట్ట ఉండాలి సార్ హీరో అంటే అన్నా. నీ కరెక్ట్ హీరో గోపీచందయ్య అన్నాడు ఆయన. ఆ తర్వాత ఇంకోసారి మళ్ళీ జగన్ గారి దగ్గరికి వెళ్ళా. సార్ మంచి కాస్ట్యూమ్ డిజైనర్ చెప్పండి సార్ ఎవరినైనా గోపికి అంటే, అంత బాగుంటాడు, ఏం వేసినా బాగుంటాయి, వేసే పంపించాయన్నాడు ఆయన. అంటే అండ్ ఐ థ్యాంక్ జగన్ గారు ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు గోపి గారు. అంటే ఆ గోపి గారి గురించి 2 విషయాలు చెప్పాలి. 20 సినిమాలు అయినా కాబట్టి మంచి చెడు 2 మాట్లాడుకోవచ్చు. ఆయనలో మంచి క్వాలిటీ ఏంటంటే మనిషిని నమ్ముతాడు, మనిషికి రెస్పెక్ట్ ఇస్తాడు. చెడ్డ క్వాలిటీ ఏంటంటే అందరినీ నమ్ముతాడు, అది కనిపించిన అందరినీ నమ్ముతాడు, అది చెడ్డ క్వాలిటీ. అది సార్ ఐ హావ్ టు టెల్ యూ అండ్ ఐ విష్ హిమ్ ఏ గ్రేట్ సక్సెస్ సార్. 25th ఫిలిం మీకు రిమార్కబుల్ ఫిలిం, మెమరబుల్ ఫిలిం అవ్వాలి. అలాగే నాకు చక్రి డైరెక్టర్ చక్రి చాలా ఫ్రెండు. అతను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన సినిమాలు నేను చాలా రాశాను రైటర్గా. వి ట్రావెల్డ్ ఏ లాట్ టుగెదర్. హీ హాజ్ గాట్ ఎ విజన్, హీ హాజ్ గాట్ ఎ వెరీ గుడ్ కంటెంట్ టు బ్రింగ్ అప్ ఆన్ స్క్రీన్. ఆ కథ ముందే తెలుసు నాకు, ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది, చాలా మంచి కంటెంటు, గోపి గారికి కనెక్ట్ అయ్యే కంటెంటు, గోపి గారి ఫ్యాన్స్కి అలాగే అందరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఇది. అండ్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్. అండ్ గోపి సుందర్ గారు చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు మనకు ఆల్రెడీ తెలుసు. నా మిత్రుడు భాస్కర్ భట్ల రవికుమార్ గారు కోట్లో పాగా వేస్తే వదిలిపెట్టు అట్టగా ఈ సినిమాలో కూడా సింగిల్ కార్డు కొట్టేశాడు. ఆల్ ది బెస్ట్ భాస్కర్. అండ్ రాధామోహన్ గారు ఆల్ ది బెస్ట్ సార్. మీకు పెద్ద హిట్ బాకీ ఉంది ఇండస్ట్రీ, మీకు పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి గారు. మీకు తెలియదు కానీ మీరు కూడా 15 నిమిషాలు మాట్లాడగలరు. ఒకసారి గోపి గారు, రవి గారు, మీరు పంతం అంటే మనం పంతం ఫర్ అ కాజ్ కాబట్టి మీరు పంతం పట్టిన ఏదైనా ఒక ఇన్సిడెంట్, అది ప్రొఫెషనలీ అవ్వచ్చు లేకపోతే పర్సనలీ అవ్వచ్చు, నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా? నిజం చెప్తే మేము వింటాం, అబద్ధం చెప్పినా మేము వింటాం. పెద్దగా చేయగలం. అబద్ధం చెప్తే పెద్ద నష్టం లేదు, కానీ నిజం చెప్తే కొద్దిగా నష్టం ఉంది. మీ అబద్ధం అబద్ధం అని తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పకండి. అంటే పంతం పట్టకుండా ఉండాల్సింది కానీ పట్టా, అదే ప్రాబ్లం. చెప్పనా? చెప్పండి. నేను ఒకటేసారి పంతం పట్టాను లైఫ్లో. ఒక అమ్మాయిని చూసి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని పంతం పట్టా, ఫలించింది. పట్టకుండా ఉంటే బాగుండు అనిపించింది తర్వాత. లేదు, ఇది చాలా మంచి పంతం. ఇప్పుడు టీవీ చూసి లైవ్ ఉంది, ఇంటికి వెళ్ళాక నాకు బ్యాండ్ ఉంది. ఏం లేదు, ఇంత ఓపెన్గా మీరు చెప్పినందుకు ఏముండదు మీకు. పర్వాలేదు, ఆవిడ కూడా అంతే పంతం పట్టుంటారు మిమ్మల్ని చేసుకుంటాను. ఇప్పుడు వెళ్ళాక ఆవిడ పంతం స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. పంతం ఫర్ అ కాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా పంతం మ్యూజిక్తో ఒక డిఫరెంట్ మెడలీని వీళ్ళు ఇక్కడ సృష్టించడం జరిగింది. దట్ వాజ్ రియలీ గుడ్. ఇక ఇవాటి ఈవెంట్కి విచ్చేసినటువంటి అనగానే మనకి గుర్తొచ్చేది ఎవరు చెప్పండి? ఆయన పాత్రలు అటు కామెడీ చేసినా విలనిజం చేసినా ఏదైనా సరే గుర్తుండిపోయేలాగా చేస్తారు వెండితెర ముద్దుబిడ్డ మా జయప్రకాష్ గారు. జయప్రకాష్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చే డైలాగు గబ్బునయ్యారా. జయప్రకాష్ గారి డైలాగ్స్లో ఇట్టే మనకి పట్టేసినటువంటి డైలాగు, మనం కూడా ఇళ్లల్లో ఊత పదంలాగా వాడేటువంటి డైలాగు. నేను వాడను అనుకోండి, ఏదో స్టేజ్ మీద అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను. అదే రాధామోహన్ గారు బొకేతో వారిని వెల్కమ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. సార్
నాకు ఇస్తే ఇంకొకళ్ళు తీసుకోవడానికి వెంటనే వచ్చేసారు. మైకు లేని బతుకు ఏం బతుకు సార్ యాంకర్ది? నా మైకు మీరు పట్టుకొని వెళ్ళిపోతే నేను ఏం చేస్తాను సార్? మీ మాటలు విందాము అని వాళ్ళందరూ వెయిటింగ్, అందుకనే మీరు 4, 6, 8 మాటలు మాట్లాడమంటావా నన్ను? సరే, అందరికీ నమస్కారం. గోపి, అబ్బాయితో తక్కువ సినిమాలు చేశాను అయినా లవ్లీ అట్మాస్ఫియర్ చక్కగా నవ్వుతూ చాలా సింపుల్గా ఉంటాడు. అతనంటే నాకు ఇష్టం. ఈ సినిమా మంచి హిట్ కావాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ఈ సినిమాలో ఒక మంచి పాత్రని ఇచ్చినందుకు దర్శకుడికి, నిర్మాతలకి, అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గోపి, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. జయప్రకాష్ గారు, మీరు ఎప్పుడైనా ఏదైనా విషయంలో పంతం పట్టడం, అది నెగ్గకపోవడం లాంటిది ఏమైనా జరిగిందా చెప్పేయండి. నన్ను ఎందుకు అంటారులేండి? నన్ను కాదు, అయినా అంటే మనదేమని దులుపుకొని వెళ్ళిపోతాం. చెప్పండి, ఏంది పంతం పట్టేది? అంటే ఎప్పుడైనా మీ ఇంట్లో ఏదైనా విషయాల్లో మీరు చిన్నప్పుడు అమ్మా ఎప్పుడు 3-4 డబ్బాల్లో లడ్లు, మైసూర్ పాకులు, కారపూస, చెక్కలు అవన్నీ చేసి పెడతా ఉండేది. నాకు ఒక లడ్డు ఇస్తే కానీ నేను స్కూల్కి పోనని పంతం పట్టేవాడిని. అందుకే చెప్పొచ్చో చెప్పకూడదో కానీ మీరు ఇప్పటికీ చక్కగా లడ్డూలా ఉన్నారు. గారు నిజంగా అంత పంతం పట్టారు కాబట్టే ఈరోజు ఇలా ఈ సినిమా మన ముందుకు వస్తుంది. ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్తూ, సెలబ్ కనెక్ట్ ప్రెజెంట్స్ టుడేస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ పంతం ఫర్ అ కాజ్, పవర్డ్ బై కైమన్ ఆటోమొబైల్స్ కమింగ్ సూన్, కో స్పాన్సర్ లైఫ్ స్లిమింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్స్ అండ్ ఆమీ కన్స్ట్రక్షన్స్. ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్ బై వజ్ర ఈవెంట్స్, ఆల్వేస్ ఇన్నోవేటివ్ అండ్ మ్యూజిక్ ఇస్ ఆన్ మ్యాంగో మ్యూజిక్. మీరు చూస్తున్నారు ఎన్టీవీ వనిత, TV9 అండ్ TV1లో. ఇక ఇవాళ మన కార్యక్రమంలో పాడిన వారు సితారా కృష్ణకుమార్ అండ్ రాసిన వారు భాస్కర్ భట్ల గారు ఇక్కడే ఉన్నారు, అదుగో అక్కడే ఉన్నారు. చిత్రంలోని అన్ని పాటలు సింగిల్ కార్డ్ రాసేశారు భాస్కర్ భట్ల గారు. వారి మాటలు మనం తర్వాత విందాము. ఇవాళ ప్రత్యేక అతిథులుగా వచ్చేసినటువంటి మరికొంతమంది దర్శకుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ బి గోపాల్ గారు, 6 అడుగుల బుల్లెట్ని మనకు అందించిన దర్శకులు, బి గోపాల్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. అలాగే శ్రీ ఏఎస్ రవికుమార్ గారు, యజ్ఞం సౌఖ్యం లాంటి సినిమాలని మనకి ఇచ్చినటువంటి డైరెక్టర్ రవికుమార్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ రాధామోహన్ గారు బొకేలతో వారికి స్వాగతం పలుకుతున్నారు. గోపించంద్ర గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము, శ్రీ బి గోపాల్ గారిని ఫెలిసిటేట్ చేయడానికి. యాక్షన్ సినిమాలకి పెట్టింది పేరు మా బి గోపాల్ గారు. బి గోపాల్ గారి డైరెక్షన్ లో గోపించంద్ గారు చేసినటువంటి 6 అడుగుల బుల్లెట్ సినిమా మనందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రం పంతం చిత్రం దర్శకులు చక్రవర్తి గారిని, అలాగే రాధామోహన్ గారిని కూడా వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఫర్ అ పిక్చర్. అలాగే శ్రీ ఏఎస్ రవికుమార్ గారు, యజ్ఞం అండ్ సౌఖ్యం లాంటి చిత్రాలని గోపిచంద్ గారితో దర్శకత్వం వహించినటువంటి దర్శకులు, థ్యాంక్ యూ గోపిచంద్ గారు. గోపాల్ గారు, మీ మాటలు. అందరికీ నమస్కారం. మా గోపి 20 సినిమాలు చేయటం అంటే మా గోపి అచీవ్మెంట్. ఇది 20 సినిమాలు చేసిన డైరెక్టర్లందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మా అబ్బాయి గోపి, మా టీ కృష్ణ గారి అబ్బాయి, ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశాడు. బాగా కష్టపడతాడు, ఆల్రౌండర్, ఎమోషన్స్, కామెడీ అన్నీ బాగా చేస్తాడు. మా గోపికి ఈ పంతం తన కెరీర్లోనే బెస్ట్ హిట్ అవ్వాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ గోపి. అలాగే ప్రొడ్యూసర్ రాధామోహన్ గారికి, గోపి సుందర్ గారికి, భాస్కర్ భట్ల గారికి, డైరెక్టర్ చక్రవర్తి చక్రి గారికి, అందరికీ ఆల్ ద బెస్ట్.
థ్యాంక్ యూ సార్ సినిమాని తీసేటప్పుడు మీకు ఏ విషయంలో ఎక్కువగా పంతం ఉంటుంది సార్ మా రవికుమార్ గారు ఒకటి చెప్పారు అది విందాం దేని మీద ఎక్కువ పంతం ఉంటుంది గోపాల్ గారికి నేను సుమా మీద అనలేదండి సుమోల మీద అన్నాను సుమోల మీద ఎక్కువగా పంతం ఉంటుంది కాబట్టి అవి ధడేల్ ధడేల్ అని పేల్తాయంట గోపాల్ గారి సినిమాల్లో మరి మీరు చెప్పండి సార్ మీరు ఏ విషయంలో పంతం పట్టారు మైక్ ఇచ్చేద్దామని పంతం పట్టారు అంతే నాకు అర్థమైపోయింది థాంక్ యూ గోపాల్ గారు రవి గారు మీరు అందరికీ నమస్కారం గోపి ఫంక్షన్ అంటే ఏదో మా ఇంట్లో ఫంక్షన్ లాగా ఫీల్ అవుతాను ఎందుకంటే ఆల్మోస్ట్ ఆహుతుల్లోనూ ఫ్యాన్స్లోనూ వచ్చిన వాళ్ళు నాకు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు సగం పైగా ఉంటారు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి నేను నా కెరీర్ బిగినింగ్ ఒక అట్టర్ ఫ్లాప్తో స్టార్ట్ అయింది మనస్తో అనే సినిమా ఆ తర్వాత యుద్ధానికి మాంచి కసిగా వెళ్ళే ఒక యుద్ధం చేయబోయే వీరుడికి ఒక కత్తి దొరికితే ఎలా ఉంటుంది ఆ కత్తి గోపి నాకు దొరికింది యజ్ఞంతో దొరికింది ఆ కత్తి అక్కడి నుంచి ఆ కత్తి నిప్పులు చెరుగుతూ వెళుతూనే వెళుతూనే ఉంది ఇప్పుడు 25వ యుద్ధం చేస్తున్నాడు అలాగే 100 యుద్ధాలు ఇలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ కథ ముందే తెలుసండి పంతం చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను యజ్ఞం తర్వాత దానికి మించి చాలా 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 పెద్ద హిట్ అయ్యే లక్షణాలు అన్నీ ఉన్నాయి కథలో మీ తొట్టలు మీరు కొట్టుకొని మీ మీసాల మీరు తిప్పుకోవటం కాదురా దమ్ముంటే ఇటు వాటి భుజం మీద కొద్దు రా దమ్ముంటే శ్రీను శ్రీను శ్రీనుగాడు అన్న ఆ తర్వాత ఇందాక ట్రైలర్ చూస్తాను ఇందాక కాదు నేను ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చూశాను ఈ ట్రైలర్ చూస్తుంటే తనకున్న ఇమేజ్ తనకున్న దమ్ముని చక్కగా ఉపయోగించుకోగలిగిన కథ చాలా అభిరుచిగల నిర్మాత మై డార్లింగ్ ప్రసాద్ మురళా భాస్కర్ పట్ల ఇలాంటి టెక్నీషియన్స్ అండా ఉంది ముఖ్యంగా మా రమేష్ రెడ్డి గారు మాటలు తోటల్లా పేలు ఉంటాయి డెఫినెట్గా ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ రవి గారు మీ పంతం గురించి మీరు ఏమైనా చెప్తారా నేను చెప్పాను కదా మనసుతో తర్వాత నేను ఒక్కనే కాదు నేను పౌకూరు బాబురావు గారు గోపి ముగ్గురు కలిసి పంతం పెడితే ఎగినం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వీడు చేస్తుంటే నాకే రెండు స్టెప్పులు వేయాలనిపించింది శ్రీనివాసరెడ్డి గారు పృథ్వీ గారు కూడా అసలు స్టెప్స్ ఆపుకొని వాళ్ళు కూర్చొనున్నారు అమ్మ రాజశేఖర్ మాస్టర్ గారు ఎలా కూర్చున్నారో నాకు అర్థం కాలేదు ఆయనకి వచ్చేస్తుంది అసలు డాన్స్ కానీ మేమే ఆయన్ని అప్పుడే కాదు మాస్టర్ మీరు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మా కోసం ఒక రెండు స్టెప్పులు వేయాలి అని చెప్పాం ఆయన తప్పకుండా చేస్తారని మాకు నమ్మకం ఉంది నేను ఎలాగో పంతం పట్టాను కాబట్టి నేను చేయిస్తాను ఇక పదవి ఉండి చేస్తే పనిమంతుడు అంటారు పదవి లేకుండా చేస్తే శ్రీమంతుడు అంటారు పృథ్వీ గారు బా ఏమైనా డైలాగ్ చెప్పారు అసలు గోపీచంద్ గారు మీ గురించి ఈ సినిమా ట్రైలర్లో రండి పృథ్వీ గారు రండి 30 ఇయర్స్ ఏమిటండి మీరు చేయాలనుకున్నంత కాలం ఇండస్ట్రీ అంతా మీదే రాధామోహన్ గారు బొకేని ప్రజెంట్ చేస్తున్నారు బెంగాల్ టైగర్లో బెస్ట్ కమీడియన్ పంతంలో కూడా ఇక చెప్పక్కర్లేదు రిబ్బన్ కటింగ్ అక్కడ బాగా జరిగినట్టుంది బాగా పవర్ వచ్చింది అనుకుంటాను ఈ విశేషాలన్నీ తెలుసుకోవాలి అనుకుంటే థియేటర్కి మనం వెళ్ళిపోవాల్సిందే 5th జూలైకి పృథ్వీ గారు మీ మాటలు యూజ్ చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ ఎలక్ట్రానిక్ మీడియాకి ఇక్కడ వచ్చేసిన దర్శకులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇది ఎందుకంటే ప్రతి ఇంటర్వ్యూలో ఎక్కడ ఉన్నా సరే గోపీచంద్ గారి గురించే చెప్పుకోవాలి లౌక్యం సినిమా చేసినప్పుడు ఇంటర్వెల్ వరకే నా క్యారెక్టర్ తర్వాత క్లైమాక్స్ డేట్లు అడిగారు శ్రీవాసు గారు కానీ మా ప్రొడ్యూసర్ కానీ అలాగే మా గోపీచంద్ గారు కానీ వద్దులయ్యే ఫైట్ పెట్టుకుంటే సరిపోద్ది అని అంటే బాయిలింగ్ స్టార్ లేడు ఈరోజు సో పెద్ద మనసుతోటి నాకు ఒక మంచి అవకాశం ఇచ్చినటువంటి గోపీచంద్ గారు నిజంగా ఆయనకి ప్రయత్న లోపం లేదు ప్రయత్నం ప్రతి సినిమాకి ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఒక సినిమా సరిగ్గా ఆడలేనంత మాత్రాన అది దర్శకుడి ఒక ఇది కాదు హీరో కాదు కథ కాదు ఆ ప్రయత్న లోపం ఎక్కడో ఏదో జరిగి ఉంటుంది కానీ మా హీరో గారు మటుకు ఆయన ప్రయత్న లోపం ఎప్పుడూ లేదు కష్టపడే మనస్తత్వం నాకు తెలిసి 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని అన్నట్టున్నారు మేము గరుడ వేగ షూటింగ్ బాంబేలో చేసినప్పుడు ఫిల్మ్ స్టూడియోలో ఒక వ్యక్తి వచ్చి ఆగారు
ఏమిటి ఎవరు అన్నారు రాజశేఖర్ గారు. జితేంద్ర గారండి అన్న. అలాగే ఉన్నాడే అన్నాడు ఆయన. అలాగే మా గోపి గారు కూడా ఇంకొక పాతికేళ్ళు అలాగే ఉంటారన్నమాట. అదే ఫిజిక్. మనస్తత్వం ఆయన చక్కగా మాట్లాడటం కానీ ఆయన ఇచ్చే గౌరవం కానీ ఆయన మిగతా విషయాల గురించి అసలు పట్టించుకోరు. ఈ ఆర్టిఫిషియల్ నమస్కారాలు అసలు నచ్చవు. ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఏమండైనా మాట్లాడతారు. ఆ జోకులు, ఈ సినిమా నాకు ఒక మంచి టైటిల్ ఇచ్చారు ఈ సినిమాలో, వాడకం వాలేశ్వరరావు. ఏదన్నా వాడేస్తాడు ఎక్కడున్నా సరే. ఆఖరికి తల్లాన్ని కూడా ఏమండే అనగానే నేనే నీ వాడకాన్ని అంటాను. అయి అలాగా ఒక మంచి ట్రాక్ అది. చాలా బ్రహ్మాండంగా వచ్చింది సినిమా మొత్తం. ఇక్కడ డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయన చక్రి అని ఏదో చెప్పటాక చాలా రెండు అక్షరాలే పేరు. ఈ సినిమా డబ్బింగ్ వచ్చినప్పటి నుంచి 100 కరెక్షన్లు చెప్పించాడండి ఆయన. అంటే పర్ఫెక్షన్ కోసం అంత కష్టపడతారు. సో మా రాధామోహన్ గారికి ఈ సినిమా ఘన విజయాన్ని సాధించబెట్టి, ఒక బెంగాల్ టైగర్లో ఆయన అన్నారు ఇప్పుడు కమెడియన్ అని, ఈ సినిమాలో కమెడియన్ మంచి గుర్తింపు వచ్చే వేషం అది. మీ నోటు వర్క్తో వస్తే చాలా ఆనందం సార్. సో మా హీరో గారికి ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని ఇవ్వాలి, అలాగే మా రాధామోహన్ గారికి డబ్బులు ఇవ్వాలని ఆ లక్ష్మీ నరసింహస్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు. పంతం ఏ విషయంలో అయినా పట్టారా? పంతం పట్టానండి. ఏంటంటే మనం కూడా ఎప్పుడైనా హీరో అవుదామని, అది నెరవేరట్లే. అదొక పంతం ఉంది. ఎప్పుడైనా అది ఎవరు ప్రొడ్యూసర్ ఉంటారో తెలియదు, కథ రెడీ చేసి పెట్టుకుని నీకెందు రాధామోహన్ గారు అటు జంప్ అవుతున్నారు. పర్వాలేదు, జంప్ అయినా మళ్ళీ వస్తారు. ఆయన ఎక్కడికి వెళ్ళరు, హైదరాబాద్ నుంచి ఒకండా వెళ్తారు, మళ్ళీ వస్తారు తిరిగి. సో అందరూ చేస్తారు కాబట్టి ఏదో ఒక పంతం ఎప్పుడో ఒక రోజు అది నెరవేరాలని మీ అందరూ ఇలా పిలిపించి మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పృథ్వీ గారు. చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ గారు, నేషనల్ అవార్డ్ విన్నర్, ఎన్నో స్టేట్ ఫిల్మ్ అవార్డ్ విన్నర్, బెంగళూరు డేస్ లాంటి అద్భుతమైన సినిమాని మలయాళంలో, ఇటేమో ఊపిరి, నిన్ను కోరి, భలే భలే మగాడివో ఇలాంటి సినిమాలని మనకు అందించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ గారే మన పంతం చిత్రం మ్యూజిక్ డైరెక్టర్. గోపి సుందర్ గారికి ఈ పాటల్లో తోడుగా నిలిచిన లిరిక్ రైటర్ భాస్కర్ భట్ల గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. భాస్కర్ భట్ల గారు అండ్ రైటర్ రమేష్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చిత్రం పంతం చిత్రం రైటర్ శ్రీ రమేష్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రమేష్ గారు ఈ మధ్యనే మనకి సమ్మోహనం చిత్రంలో కూడా మంచి పాత్రలో కనిపించి కనువిందు చేశారు. భాస్కర్ భట్ల గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఇది గోపి గారిది 25వ సినిమా. సినిమాకి మొత్తం పాటలు రాసే అవకాశం ఇచ్చినందుకు గోపి గారికి, మా డైరెక్టర్ చక్రికి అండ్ నిర్మాత రాధామోహన్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇప్పుడు లెక్కేసుకుంటూ గోపి గారి 8 సినిమాలు రాశాను నేను. ఇక్కడ ఉన్న డైరెక్టర్లు అందరితో వర్క్ చేశాను. సౌర్యం శివగారు, శ్రీవాస్ గారు, సంపత్ నంది గారు, పూరి జగన్నాథ్ గారు అండ్ చాలామంది ఉన్నారు ఇక్కడ. రమణ గారు వెళ్ళిపోయారు ఇప్పుడే. అందరికీ వర్క్ చేశాను, చాలా హ్యాపీగా ఉంది. అలాగే అందరు సంగీత దర్శకులతో సింగిల్ గారులు రాశాను. ఈ సినిమాకి గోపి సుందర్ గారితో కూడా ఫస్ట్ టైం నేను మొత్తం పాటలు ఆడడం జరిగింది. థ్యాంక్ యూ అండి. అన్ని రకాల ఎమోషన్స్ కుదిరే పాటలు రాశాను ఇందులో. అండ్ ఫస్ట్ టైం అనే పాట మెలోడియస్గా సాగుతుంది. దేశం అంటే మట్టి కాదే పాట ఒక హ్యూమన్ రిలేషన్స్ మీద వెళ్ళే సాంగ్ అండ్ రైట్ నో పాట అమ్మాయి అబ్బాయి గురించి వెతికే ఒక ఫన్నీ సాంగ్ అండ్ ఐ లవ్ యూ సాంగ్ ఏమో టీజింగ్ సాంగ్. అన్ని పాటలు రాసే అవకాశం దొరికింది. థ్యాంక్ యూ చక్రి గారు అండ్ సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మురళి గారు, మంచి ఫ్రెండ్, వీళ్ళందరితో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇలా చెప్పడం మర్చిపోయారు, రవికుమార్ చౌదరి గారితో కూడా వర్క్ చేశాను, అందరితో వర్క్ చేశాను, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఇందులో టీజింగ్ సాంగ్లో ఒక రైన్ రాశాను. మాకు కూడా మీకులాగే మనసు అనేది ఉంటదే,
అందులోన అంతులేని ప్రేమ దాగి ఉంటదే, దాన్ని గుర్తించరే, అదే కదా టార్చరు. అందుకే కొట్టేస్తుంటాం కోటరు మీద కొట్టరు. నీ లెక్కలు మ్యాజిక్లు లాజిక్లు అసలు అర్థం కావే. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ బంగారి అని సాంగ్ రాశాను. సో అందరికీ నచ్చి అన్ని రకాల పాటలు రాసినందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. భాస్కర్ భట్ల గారు, ఈ సినిమా పాటల విషయంలో డైరెక్టర్ గారు ఏమైనా పంతం పట్టారా అండి? ఇందాక పృథ్వీ గారితో డబ్బింగ్లో 100 కరెక్షన్లు చెప్పించారంట, అలాగే లిరిక్స్ విషయంలో ఏమైనా జరిగిందా? కరెక్షన్స్ ఏం చెప్పలేదు కానీ బాగా పంతం పట్టారండి. సో దానివల్ల ఇంత మంచి ఆడియో వచ్చింది. ప్రతి పాట రఫ్ ట్రాక్ దగ్గర నుంచి, ట్యూన్ కంపోజింగ్ దగ్గర నుంచి, మళ్ళీ ఫైనల్ వాయిస్ పాడే వరకు ప్రతి చోట నన్ను ఉండమని మాత్రం పంతం పట్టారు. సో నేను ఆ పంతాన్ని నెరవేర్చాను. థ్యాంక్ యూ సార్. సార్ రమేష్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం అండి. ఎక్కడ మొదలెట్టాలి? కరెక్ట్గా ఇదే నెల జూన్ 2016లో ప్రసాద్ మురళి గారు నేను వెళ్ళి గోపి గారికి ఒక మంచి కథ ఉంది సార్, మీరు వినాలి అని చెప్పామండి. వింటా అన్నారు కదా అని చెప్పేసి ఇంక అక్కడ నుంచి స్టార్ట్ అయిందండి దానికి టార్చర్ పాపం. అది ఎక్కడ ఆగిందంటే 2017 నవంబర్ నెలలో ఆగింది. ఏంటి, ఎందుకంటే సినిమా స్టార్ట్ అయిపోయింది అప్పుడు. అంతవరకు ఆయన్ని రోజు ఫోన్ చేసి ఎప్పుడు సార్ సినిమా అంటూ టార్చర్ పెడుతూనే ఉన్నాను. ఒక కొత్త డైరెక్టర్ని నమ్మి సినిమా ఇవ్వడం అంటే ఈ రోజుల్లో మాటలు కాదండి. నన్ను ప్రసాద్ గారిని నమ్మి కథ విని, కథ నచ్చగానే చక్రి బాగా తీస్తాడన్న నమ్మకంతో, మా మాట మీద నమ్మకంతో ఆయన సినిమా చేశారు. అందుకు శిరస్సు వహించి ఆయనకి నమస్కరిస్తున్నానండి. ఎందుకంటే ఈ రోజుల్లో కొత్త డైరెక్టర్ సినిమా ఇవ్వాలంటే తను ఏదైనా ఒక షార్ట్ ఫిల్మో ఏదో ఇంకో రకంగానో ప్రూవ్ చేసుకోవాలి. కానీ చక్రీకి ఆ ఇది తప్పుకుంది. ఎందుకంటే ఒక సీనియర్ టెక్నీషియన్స్ ప్రసాద్ గారు రమేష్ రెడ్డి చెప్తున్నారు అనగానే ఆయన బంగారం అసలు. అంటే ఒకసారి మాట ఇచ్చారంటే చక్రీ మధ్య అనేవాడు, సార్ ఫోన్ చేయండి సార్, ఏంటి సార్ హీరో గారికి ఫోన్ చేయండి సార్ అని పాపం తనకున్న టెన్షన్ అది. చేసేవాడు నేను చేస్తూనే ఉండేవాడిని. పాపం ఆయన కూడా ఎంత ఓపిక్గా వెయిట్ చేయండి సినిమా చేయడం గ్యారంటీ అన్నారు, దాని మాట నిలబెట్టుకున్నారు. అందుకని ఆయనకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే నా వల్ల ఒక కొత్త అతనికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చినందుకు గోపి గారికి జీవితాంతం రుణపడి ఉంటానండి. ఇంకా ఇంత మంచి కథ ఎవరు చేయాలి అన్న తర్వాత గోపి గారిని చెప్తానని రాధామోహన్ గారి పేరు చెప్పారు. రాధామోహన్ గారి పేరు చెప్పగానే నేను, చక్రి, ప్రసాద్ గారు అందరం కూడా చాలా బాగా హ్యాపీ ఫీల్ అయ్యామండి. ఎందుకంటే ఆయన సినిమా కోసం ఇచ్చేసే ప్రొడ్యూసర్ కాబట్టి ఖర్చుకు వెనగాడకుండా పాపం ఆయన మంచి చాలా బాగా ఎంత ఏం కావాలంటే చేశారు. ఆయనకు కూడా నా థ్యాంక్స్ చెప్తున్నానండి. నెక్స్ట్ ఈ సినిమాకి బ్యాక్ బోన్ అంటారో కాలర్ బోన్ అంటారో, టోటల్గా అసలు మొత్తం ఈ పంతం స్కెల్టిన్కే అన్ని బోన్స్ అంటారో, ముఖ్యమైన వ్యక్తి, ఇంత బాగా ఈ సినిమా రావడానికి కారణమైన వ్యక్తి ప్రసాద్ మురళి గారు అండి. ఆయన ఫస్ట్ నుంచి కూడా పాపం ఎక్కడో వేరే సినిమా చేస్తున్నప్పుడు కూడా నేను, చక్రి ఆయన్ని రావాలి కూర్చోవాలి అంటే పాపం మధ్యలో వచ్చి ఆయన కూర్చుంటూ ప్రతిరోజు కూడా ఆయన డిఓపి పొద్దున్నే వచ్చి సీన్ చూసుకోవచ్చు అండి. కానీ అలా కాకుండా ముందు రోజే వచ్చి సీన్ చూసుకుని ఈ సీన్లో ఈ కరెక్షన్ కావాలి, ఈ డైలాగులు కావాలి, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఆయన ఒక రైటర్ లాగా ఒక డైరెక్టర్ లాగా ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎంతో ఈ సినిమా ఎంత బాగా రావడానికి కారణం ముఖ్యుడు ప్రథముడు ప్రసాద్ మురళి గారు అండి. దీని తర్వాత గోపిసుందర్ గారు. గోపి గారి దగ్గర చక్రి నేను కూర్చుని ఒక 10 మంది పేర్లు చెప్పాం, మ్యూజిక్ డైరెక్టర్ల పేరు. గోపి గారు ఒకటే మాట అన్నారు, ఓకే వీళ్ళంతా చేశారు నాకు, నేను ఎందుకో గోపిసుందర్ గారికి వెళ్దాం అనుకున్నా మ్యూజిక్కి. ఎందుకు సార్ అన్నా, ఆయన ఆర్ఆర్ బాగా చేస్తారు, మన కథకి ఆర్ఆర్ చాలా బాగుండాలి కాబట్టి ఆర్ఆర్ పాస్ అయిపోతాం, ట్యూన్స్ బాగా వస్తే మనకు బోనస్ అన్నారు. వెంటనే చక్రి, ఓకే సార్ మనం గోపిసుందర్ గారికి వెళ్దాం అనుకున్నాం, దానికి 100కి 1000 రెట్లు ఫస్ట్ మా సినిమా ఆడియో హిట్ సార్, ఆడియో పెద్ద హిట్, విన్న సాంగ్స్ అన్నీ కూడా అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు, అలా ఆర్ఆర్ కూడా చాలా బాగా చేశారండి. ఈ సినిమా మ్యూజిక్ సైడ్ ఆయన ఒక హీరో సార్ ఈ సినిమాకి. నెక్స్ట్ చెప్పుకున్నది ప్రవీణ్ పూడి గారు. ఆయన
ఈ సినిమాకి ఆయన ఎడిటర్గా ఆయన కూడా చాలా బాగా పనిచేశారండి, చాలా వర్క్ చేశారు. ఎందుకంటే గోపి గారు చెప్పిన ప్రతి టెక్నీషియను ఈ సినిమాకి అందరూ 100% బ్లడ్ బెట్ మరి పనిచేశారండి. ఆయన కూడా నిద్రాహారాలు మానేసి నైట్ అంతా చక్రీతో ట్రావెల్ అవుతూ ఈ సినిమా కరెక్ట్ లెంగ్త్లో కరెక్ట్గా మీటర్లో ఇలా ఉండాలి అని ఆయన ఫిక్స్ చేసి డైరెక్టర్తో ఫాలో అయిన ప్రవీణ్ పుడి గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. నెక్స్ట్ ఫైట్ మాస్టర్ వెంకట్, తను చూడడానికి ఒక ఫైట్ మాస్టర్ ఇదిలా కనిపించిన అతను కూడా ఒక ఆర్టిస్ట్ ఉన్నాడండి. అతను కూడా వచ్చి ఫైట్ కొరియోగ్రఫీ కూడా డైరెక్టర్తో ప్రసాద్ మురళి గారితో మాతో అందరితో కూర్చుని తను కూడా ఎంతో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఫైట్ని అద్భుతంగా డిజైన్ చేశారండి. ఆయనకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇంక పంతం సినిమా విషయానికి వస్తే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకి చాలా ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటామండి, ప్రతి ఒక్కడు చూస్తూ ఉంటాడు. ఒక యాక్సిడెంట్ అయితే మనకెందుకు నేను వెళ్ళిపోతాం, ఇంకా చాలా ఒక అవినీతి జరుగుతూ ఉంటుంది, చూస్తూ వెళ్ళిపోతాం. ఎవడన్నా వచ్చి చేస్తే బాగుంటుంది అనుకుని ఫీల్ అవుతాం. ఇంకా వేరే ఏం జరిగినా సరే, అన్యాయం జరిగినా కళ్ళ ముందు మనం చూస్తూ వెళ్ళిపోతాం తప్ప ఎవరో స్పందించం. కానీ తనకి ఏ సంబంధం లేకపోయినా, తనకి ఏం కాకపోయినా, ఎక్కడి నుంచో వేరే కంట్రీ నుంచి వచ్చి ఇక్కడ ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయి, వాటిని బాగుపరచాలంటే ఏం చేయాలి అని ఒక పంతం పట్టి తను ఒక మంచి సోషల్ కాజ్ అంటే ఒక మంచి ఒక ఇది జరగడం కోసం తను పంతం పట్టి ఇక్కడే ఉండిపోయి వాళ్ళందరికీ న్యాయం చేయడం కోసం తను తన కుటుంబాన్ని కూడా వదులుకుని పోరాడతాడండి. అదే మన హీరో. కొందరే మహానుభావులు, అందరూ కాదు. ఆ మా కొందరు మహానుభావుల్లో మా గోపిచంద్ గారు ఒకరండి. ఈ కథలో ఆయన అద్భుతమైన పర్ఫార్మెన్సు, ఎమోషన్ కింగ్ ఆయన. అంత అద్భుతంగా ఆయన ఈ సినిమాని ప్రతి సీను అద్భుతంగా చేశారండి, చాలా బాగా పండింది. అలాగే మా పృథ్వీ గారు, శ్రీనివాసరెడ్డి గారు గోపి గారికి రైట్ లెఫ్ట్, ఎందుకంటే వాళ్ళిద్దరినే పెట్టుకుని మేము ఎంటర్టైన్మెంట్ వీళ్ళిద్దరం ఉన్నారు, మాకు చాలు. అలాగే జేపీ గారు, మాకు చాలు ఎంటర్టైన్మెంటు, గోపి గారి ఎమోషన్కి వీళ్ళ ముగ్గురు ఎంటర్టైన్మెంట్ రాకలుంటే ఈ సినిమా అద్భుతమైన ఇది మనం అనుకున్న రిజల్ట్ వస్తుంది అని నమ్మేమండి. అలాగే శ్రీనివాసరెడ్డి గారు, పృథ్వీ గారు కూడా అద్భుతమైన ఇది ఇచ్చారండి, వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈ సినిమా మేమందరం కష్టపడి చేసాం, ఇంకా మీ అందరి ముందు పెడుతున్నాం. పాత్రికాయ మిత్రులు కూడా జెన్యున్ రిపోర్టులు రాసి జెన్యున్ సినిమాని జెన్యున్గా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నానండి. సెలవు. మీరు కష్టపడి చేసిన సినిమాని మేమందరం ఇష్టపడి చూస్తాము. ఇక రమేష్ గారు ఏ విషయంలో పంతం పట్టారో నేను అడగక్కర్లేదు, మీరే విన్నారు. చాలా విషయాల్లోనే ఆయన పంతం పట్టారు అని. లిరిక్స్ రంజిత్ పాట అండ్ గోపి సుందర్ గారి మ్యూజిక్తో అద్భుతమైనటువంటి పాట. ఇక నెక్స్ట్ డైరెక్టర్స్లో మనం వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. జయం తమిళ్ సినిమాని అందించిన డైరెక్టర్ శ్రీ రాజా గారు, ఎడిటర్ మోహన్ గారి అబ్బాయిగా సుపరిచితులు, దర్శకులుగా మరింత సుపరిచితులు. అలాగే డైరెక్టర్ శివ గారు శంఖం శౌర్యం సినిమాలని గోపిచంద్ గారితో దర్శకత్వం వహించినటువంటి శివ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సెలబ్ కనెక్ట్ నుంచి శ్రీ సుమన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇవాళ మా మెయిన్ స్పాన్సర్ సెలబ్ కనెక్ట్, సుమన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాధామోహన్ గారు ప్రెజెంటెడ్ ద బొకే. గోపిచంద్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము ఈ ఇరువురు దర్శకుల్ని సత్కరించడానికి. జయం తెలుగులో ఎంత పెద్ద సక్సెస్ అయిందో మన అందరికీ తెలుసు, తమిళ్లో కూడా అంతే పెద్ద సక్సెస్ మూవీ. ఆ చిత్రం దర్శకులు రాజా గారు, వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ సార్. అండ్ అలాగే శివ గారు, శంఖం అండ్ శౌర్యం సినిమాలని గోపిచంద్ గారిని డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్ శివ గారు. రాజా గారు ముందుగా మాట్లాడతారు. థ్యాంక్ యూ గోపిచంద్ గారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది గోపి, చాలా చాలా థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. ఆ మాట ఎప్పుడన్నా వింటే నాకు సంతోషం. ఎడిటర్ మోహన్ గారు కొడుకు అంటే సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే పాపం ఆయన తమిళనాడులో మా కోసం వచ్చి
జయం రాజా తండ్రి, జయం రవి తండ్రి అని పాపం ఆయనకి ఆ బ్లాక్ మార్క్ అనమాట. అక్కడ ప్రతిసారి మా తండ్రిని అక్కడ విన్నప్పుడు మాకు సిగ్గు ఉంటుంది, ప్రతిసారి ఇక్కడ వచ్చినప్పుడల్లా ప్రౌడ్గా ఉంటుంది. జయం అదంటే ఎడిటర్ మోహన్ గారి సన్స్ అన్నప్పుడు మాకు అందుకని ఒక 17 ఇయర్స్గా అవేగా ఉన్నాం. ప్రతిసారి ఎవరన్నా పిలిస్తే పరిగెడుతూ వస్తాం ఇక్కడ, చాలా సంతోషం అన్నమాట. ఎడిటర్ మోహన్ గారు, నాన్నగారు, ఆయనతో మామగారు సినిమా దగ్గర నుంచి హిట్ల సినిమా క్షేమంగా వల్ల అన్నీ పనిచేశాం. దాని తర్వాత హనుమాన్ జంక్షన్ ఫిల్మ్ నేను డైరెక్ట్ చేశాను. దాని తర్వాత జయం రీమేక్తో తమిళనాడులో ఎంటర్ అయ్యాం. అక్కడి నుంచి నేను జయం రాజా, నా తమ్ముడు జయం రవి, తేజ గారు వస్తారనుకున్నాను, రాలేదు, వచ్చి చూడాలని. చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా ఎక్కువ మాట్లాడాల్సి ఉంది. ఇక్కడ ముత్యాల సుబ్బయ్య గారు ఉన్నారు సార్. నమస్తే సార్. గోపికి, గోపిని తెలిసిన ముందు నుంచి ఫ్యామిలీ మాకు తెలుసు, గోపి ఫ్యామిలీ. టి కృష్ణ గారి రేపటి పౌరులు సినిమా నాన్నగారు తమిళలో డబ్ చేశారు. అప్పుడు నేను చిన్న కుర్రాడు. నేను డబ్బింగ్ చేసేటప్పుడు ప్రతి డైలాగ్ 10 సార్లు 20 సార్లు వేస్తారు. వేసినప్పుడు అది మోటివేట్ అయ్యే నేను పెరిగాను. ఆ రేపటి పౌరులు అనే సినిమా, ఇది అక్షరాల సత్యం, ఇది ఒక్క మాట కూడా తేడా లేదు. ఆ మోటివేషన్ వల్లే నేను తని ఊరు ఉన్న సినిమా లాంటి సినిమాలు తీయగలిగాను నేను తమిళ్లో, అంత సొసైటల్ కాస్ కోసం. దాని తర్వాత సుబ్బయ్య గారు మా డైరెక్టర్ అనమాట. ఆయన ఉన్నప్పుడు గోపి వాళ్ళ బ్రదర్ బాగా క్లోజ్ నాకు. ఇలా ఫాదర్ గోపి బ్రదర్, ఇది పెద్ద ఒక చాలా పెద్ద కనెక్షన్. అది చాలా సంతోషంగా ఉంది. 25th ఫిల్మ్ అంటే జయం తమిళ చేసినప్పుడు గోపి వచ్చాడు. గోపి తెలుగులో చేసే అంత అందంగా ఉండాలి అని పిలిచాను. పిలిస్తే గుండు గీచుకుని వచ్చాడు అక్కడ. నిజానికి నిజం సినిమా కోసం గుండు గుచ్చుకుని ఇంకా జుట్టు లేకుండా వచ్చాడు. ఏంటి గోపి అన్నాను. పెర్ఫార్మెన్స్లో అలా కూడా తను వదిలేయన్నాడు నాతో. అలాగే చేశాడు. విగ్ పెట్టుకుని, విగ్ అని తెలియకుండా పెర్ఫార్మెన్స్లో నేనైతే ఇంకా మిగతా అన్ని పనులు నేను చూసుకున్నాను. గోపిని గోపే చూసుకున్నాడు. తను నాట్ ఓన్లీ యాక్టర్గా కాదు, ఒక డైరెక్టర్గా ఆ క్యారెక్టర్ని తమిళ్లో కూడా సక్సెస్ చేయడానికి గోపికి ఉన్న డైరెక్షన్, ఆ నాలెడ్జే కారణం. నేను ఒక్క షాట్ కూడా అతనికి ఏం చెప్పలేదు. థ్యాంక్ యూ గోపి. అక్కడ స్టార్ట్ అయిన కెరియర్ మాకు అక్కడ చాలా బాగా జరుగుతుంది. నేను కూడా పంతం పడ్డాను మళ్ళీ తమిళ తీసుకెళ్ళాలని. ఇంకా తీసుకెళ్ళలేదు గోపిని, తీసుకెళ్ళాలి, లేకపోతే నేను ఇక్కడ వచ్చి ఇంత ఒక సినిమా చేయాలి. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను మా తమ్ముడు జయంతో సినిమా కెరియర్ స్టార్ట్ అయింది. నా తమ్ముడు 25th ఫిల్మ్ నేను చేస్తున్నాను, నెక్స్ట్ ఈ ఇయర్ ఎండ్లో చేస్తున్నాను. అది ఎంత సంతోషంగా ఉందంటే, దాన్ని ఎంత హిట్ చేయాలని ఉందంటే అది ఇంకా చెప్పలేని మాటలు చెప్పండి. అందుకని 25th ఫిల్మ్ అనేది అంత ఇంపార్టెంట్ అన్నమాట. మళ్ళీ మళ్ళీ పెద్ద హార్ట్ఫుల్ విషెస్ నీకు గోపి. డెఫినెట్గా చాలా చాలా పెద్ద సినిమాలు చేస్తావు. ముందు ఉన్న వాళ్ళు చెప్పినట్టు నీ అన్ని ఫిల్మ్లో 25th ఫిల్మ్ పెద్ద హిట్ అవ్వాలని నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్. రాజా గారు, మీరు ఆల్రెడీ మీ పంతం గురించి చెప్పేశారు, ఎలా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిందో ఒక సినిమా, అలాంటి సినిమాతోనే మీరు తని ఒరువని తీశారు అని. రియలీ వీ లవ్డ్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్. శివ గారు, అందరికీ నమస్కారం. ఫస్ట్ నా తల్లిదండ్రులకు నేను ఎంత రుణపడి ఉండాలో అలాగా గోపి గారు నేను రుణపడి ఉండాలి. అందుకే నేను ఐ వివిడ్లీ రిమెంబర్ ఫస్ట్ టైం ఆయన ఇంటికి వెళ్ళి శౌర్యం కథ నరేట్ చేయడానికి వెళ్తున్నప్పుడు, అప్పుడు నేను కెమెరామ్యాన్ అండి, చాలా సినిమాలు కెమెరా చేస్తున్నాను. అక్కడి నుంచి డైరెక్షన్కి షిఫ్ట్ అవుతున్నాను. చాలా కన్ఫ్యూషన్ ఉండింది మైండ్లో, చేస్తున్న ఒక కెరియర్ నుంచి ఇంకో కెరియర్ షిఫ్ట్ అవుతున్నాము, వర్కౌట్ అవుతుందా, జనం మనని అక్సెప్ట్ చేస్తారా, ఫ్రెండ్స్ మనతోనే ట్రావెల్ అవుతారా, ఇలా చాలా క్వశ్చన్స్ నా మైండ్లో ఉండేది. ఫస్ట్ ఆయన ఇంటికి వెళ్ళి నాకు చాలా గుర్తుంది, ఆయన రిసీవ్ చేసుకున్న ముందు నేను అనుకున్నాను ఈ నెక్స్ట్ 2 అవర్స్ మన లైఫ్ని ఇఫ్ ఇట్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్ 2 అవర్స్లోనే ఉంది విషయం అని చెప్పి నా మైండ్లో అనిపించింది. ఆయన ఇంట్లో లోపల వెళ్ళి ఫస్ట్ ఆయన నాన్నగారు ఫోటో, పెద్ద ఫోటో ఆయన ఇంట్లో ఉంటుంది. ఐ జస్ట్ ప్రే టు హిమ్ ఫట్ ఆల్ ఐ మెంట్ టు బికమ్ ఎ డైరెక్టర్, అది గోపి గారితో జరగాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకునే కథ మొదలెట్టాను. కథ నరేషన్ అయిన తర్వాత ఒక్క సెకండ్ కూడా ఆయన ఆలోచన చేయలేదు. జస్ట్ స్ట్రైట్ అవే ఈ సెడ్ ఓకే. దట్ వర్డ్ ఓకే హెస్ ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్ ఫ్రమ్ దట్ డే టు హియర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ద లైఫ్ విచ్ ఐఎమ్ లీడింగ్ లవ్ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ సార్.
మీరు చాలా బాగుండాలి సార్, మీరు చాలా మంచి మనిషి ఫర్ యువర్ హార్ట్ అండ్ ఫర్ యువర్ బిహేవియర్ అండ్ మీరు చాలా బాగుండాలి సార్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు అండ్ రాజా గారు, రైట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ దేర్ హార్ట్. థ్యాంక్ యూ. అండ్ సుమన్ సార్, సెలబ్రిటీస్తో కనెక్ట్ అవ్వాలి అంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి. సెలబ్ కనెక్ట్ క్రియేట్స్ అ ప్లాట్ఫామ్ లైక్ దాట్. సో యువర్ బెస్ట్ విషెస్ టు ద టీమ్. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. గోపి గారు లుకింగ్ స్మాషింగ్ అండి, అండ్ ఐ థింక్ విల్ మీట్ అగైన్ ఫర్ ద సక్సెస్ మీట్. ఇట్స్ వండర్ఫుల్, ఇట్స్ లుకింగ్ గ్రేట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజా గారు అండ్ థ్యాంక్ యూ శివ గారు. చేసినటువంటి కొంతమంది టెక్నీషియన్స్ మాటల్ని ఇప్పుడు విందాము. ప్రసాద్ మురళ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సినిమాటోగ్రాఫర్, ఆయన ఎప్పుడు కెమెరా వెనకాలే ఉంటాను అని చెప్తూ ఉంటారు. ఈసారి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఫైట్ మాస్టర్ వెంకట్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ ప్రకాష్ గారు, వార్డ్ డైరెక్టర్ ఎస్ ప్రకాష్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. రాధామోహన్ గారు వారందరికీ బొకేల్ని ప్రజెంట్ చేస్తారు. ఆల్సో ఇన్వైటింగ్ ఆమె కన్స్ట్రక్షన్స్ శ్రీకాంత్ గారు. ఆమె కన్స్ట్రక్షన్ శ్రీకాంత్ గారు, సెలబ్ కనెక్ట్ ప్రెజెన్స్ పంతం ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై కైమన్ ఆటోమొబైల్స్, కో స్పాన్సర్స్ లైఫ్ స్లిమింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ అండ్ ఆమె కన్స్ట్రక్షన్స్. ముగ్గురులో నుంచి ముందుగా ఎవరు మాట్లాడాలనుకుంటున్నారో ఒక్కసారి చెయ్యొద్దండి. ముందులో నుంచి ముందుగా ముందుగా ఎవరు మాట్లాడతారని అడిగితే ప్రకాష్ గారు మైక్ చేయి ముందుకు చేపి మైక్ తీసుకొని పక్కన ఆయనకి ఇచ్చారు. వెంకట్ గారు మాట్లాడండి. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి ఫస్ట్ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పుకోవాలి, రాధామోహన్ గారు. సో మా టెక్నీషియన్కి ఎప్పుడు చాలా కంఫర్ట్ అయిన ప్రొడ్యూసరు. ఈ బ్యానర్లో నేను రెండో సినిమా బెంగాల్ టైగర్ చిన్న క్లాష్ వర్క్ చేసే బాబాయ్లతోటి, సో హిట్ ఈ సినిమా చేస్తున్నాను ఫుల్ బ్రిడ్జ్గా. సో చాలా హ్యాపీగా ఉంది. గోపి అన్నతోటి ఎప్పుడు కంఫర్ట్గా ఉంటుంది, ఎందుకంటే మా ఇద్దరు వేవ్ లెంగ్స్ కొంచెం బాగా కలుస్తాయి. సో గోపి గారు లాంటి ఒక హీరో తోటి ఒక యాక్షన్ డైరెక్టర్ చేస్తే చిన్న పంచు కొట్టినా తనకు మంచి పేరు వస్తుంది. సో హీస్ ఆరోగ్య బుల్లెట్ కాబట్టి, సో అంటే హ్యాండ్సమ్ ఫిజిక్ కానీ ఒక మ్యాచ్ మ్యాన్ లాగా ఉంటారు. ఈ షూటింగ్ వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా వెళ్తాను, ఎందుకంటే నేను చెప్పేది ఈజీగా పట్టేస్తానికి ప్రసాద్ అని ఉన్నారు. అసలు టెన్షనే పడేవాడిని కాదు, అన్నట్టు టెన్షన్ లేకుండా చేసాం, చాలా బాగా చేసాం. అండ్ చక్రి గారి గురించి చెప్పాలి, ఒక టెక్నీషియన్స్కి ఇంజెక్ట్ చేయాలంటే ఒక కథని ఆయన సూపర్ చేస్తాడు. ఎక్కడున్నా కూడా ఫోన్ చేసేస్తాడు, ఒక 10 సార్లు ఫోన్ చేస్తాడు. ఒక 20 మినిట్స్ నీకు అందిందా, నీకు అందిందా, ఎక్కిందా, ఆయన పంతం అంత ఇదిగా ఉండేది. సో ఆయన వల్ల చాలా ఈ సినిమాలో యాక్షన్ చాలా బాగా చేయగలను. అన్న థ్యాంక్ యూ, అన్న థ్యాంక్ యూ సో మచ్. గోపి అన్న థ్యాంక్ యూ, మీరు చాలా అందంగా ఉంటారు. ఈ సినిమా వల్ల నాకు మంచి కమర్షియల్ ఇంకా మంచి బ్రేక్ వస్తుందని హ్యాపీ ఫీల్ అవుతున్నా. ప్రకాష్ అన్న థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. జైల్లో పంచ్ షాట్ కానీ ఆ లెగ్తో చేసినటువంటి ఆ సీక్వెన్స్ షాట్ గోడ పగలగొట్టింది కానీ అన్ని అద్భుతంగా ట్రైలర్లో ఆల్రెడీ మాకు ఇంజెక్ట్ చేసేసారు. మేము సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు మైక్ అందించిన ప్రకాష్ గారికి మైక్ని మళ్ళీ అందిస్తే ఆయన పక్కన ఉండేటువంటి ప్రసాద్ గారికి అందిస్తారు. ఏమిటో ఆయన మైక్ అందించడానికే స్టేజ్ మీదకి వచ్చారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఫస్ట్ టైం మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే బికాస్ ఆఫ్ గోపి గారు. ఈ సినిమా కథ నాకు చెప్పి ఒక 2.5 ఇయర్స్ అయిందండి చక్రి గారు చెప్పి. అది నాకు యాక్చువల్గా అప్పుడు గోపి గారితో అంత పరిచయం లేదు. ఒక సినిమా చేశాను బట్ తెలియక నేను తెలిసి ఒక ఫ్లాప్ ఇచ్చాను, అది మైండ్లో ఉండిపోయింది నాకు. తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఒక 6 మంత్స్ 1 ఇయర్ తర్వాత ఒక క్లాష్కి వెళ్ళాను ఆయన దగ్గరికి. వెళ్ళినప్పుడు క్యాషువల్గా మాట్లాడుతూ ఉండగా సార్ ఒక లైన్ విన్నాను సార్ బాగుంది, మీరు ఏదైనా టైం ఉంటే చెప్తా వింటారని అడిగానండి ఆయన్ని. సరే పంపించమన్నారు, ఒక 1/2 అవర్ వినండి చాలు, చేయొద్దు చేయాలని రూల్ అయితే లేదు ఈ కథని, మీరు వినండి చాలు నాకు ఏదో చిన్న ఫీల్ ఉంది ఆయన చేస్తే బాగుంటుందని. సరే పంపించాను చక్రి గారిని. 1/2 అవర్ అని చెప్తున్న కథని వాడు 2.5 అవర్స్ చెప్పాడు ఆయనకి. అంటే వారి దగ్గర అంత టాలెంట్ ఉందని నేను నమ్మాను. సేమ్ టైం సార్ కూడా నమ్మారు, అది నమ్మిన గోపి గారికి థ్యాంక్ యూ సార్. అలాగే ఈ కథను నమ్మి ఒడ్డీ చేసిన మన రాధామోహన్ గారికి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇప్పుడు ప్రకాష్ గారు మైక్ తీసుకొని రాధామోహన్ గారికి
లేదా ఎవరికైనా అందించే ప్రయత్నం చేస్తారు, కానీ అందరూ తూచ్ అని పారిపోతూ ఉంటారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తారో చూద్దాం. అది చప్పట్లో. అందరికీ నమస్కారం అండి. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు గోపీచంద్ గారికి, చక్రి గారికి, ప్రొడ్యూసర్ గారికి ఫస్ట్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చక్రి గారు ఫస్ట్ నుంచి కూడా ఈ కథ మీద సుమ్మగారు చెప్పినట్టు పంతం బట్టి ఆయనకి కావాల్సిన టెక్నీషియన్స్ అందరినీ ప్రొడ్యూసర్ గారు తీసుకున్నారు. అలాగే ఫస్ట్ నుంచి చివరి వరకు చాలా పంతంతో ఈ సినిమా చాలా బాగా చేశారు చక్రి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలండి, చాలు. ఇదే మేము రిపీట్ చేసి వేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. శ్రీకాంత్ గారు, వుడ్ యూ లైక్ టు సే సమ్? థ్యాంక్ యూ సో మచ్ ఆమె కన్స్ట్రక్షన్స్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, వెంకట్ గారు అండ్ ప్రకాష్ గారు. సో టీజర్ కూడా అదిరిపోయింది. థియేటర్కెళ్ళి ట్రైలర్ చూస్తేనే అన్ని రకాల ఎమోషన్స్ సమ్మేళనలాగా కనిపిస్తుంది సినిమా. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ ఫర్ అ కాజ్. ఇక మరో ఇద్దరు డైరెక్టర్స్ని వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. జిల్ చిత్రం డైరెక్టర్ రాధాకృష్ణ గారిని సాధారణంగా వేదికపైకి ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ అలాగే రణం డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గోపీచంద్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము టు ఫెలిసిటేట్ యంగ్ డైరెక్టర్స్ రాధాకృష్ణ గారు అండ్ అమ్మ రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ గోపీచంద్ గారు. సార్ రాధాకృష్ణ గారు, అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ రాధామోహన్ గారికి, డైరెక్టర్ చక్రి గారికి విష్ దమ్ ఆల్ ద లక్. అండ్ గోపీచంద్ గారు 25th ఫిలిం సార్, దట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ సార్. మొత్తం ఈ ట్రావెల్ అంతా తీసుకుంటే ఒక సినిమా చేయొచ్చేమో దాంతో. అండ్ విష్ యూ ఆల్ ద గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ. ఏం చెప్పాలి? ఫస్ట్ ఇక్కడ వచ్చిన అందరూ నమస్తే. గోపీచంద్ సార్ ఫ్యాన్స్కి ఫస్ట్ హాయ్. సో ఆల్ మై గోపి గారు డైరెక్టర్స్ అందరికి నా హార్ట్ఫుల్ నమస్తే. అండ్ ఆల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ 25 మూవీస్ ప్రొడ్యూసర్స్ కూడా థ్యాంక్ చెప్తా. వాళ్ళు వెరీ ఇంపార్టెంట్. నేను డ్యాన్స్ మాస్టర్ నేను. ఫస్ట్ లైఫ్ వందు అమ్మ ఇస్తారు. ఫస్ట్ మన లైఫ్లో ఫస్ట్ అమ్మ మనం చూస్తాం. ఆ తర్వాత ఎదిగిన తర్వాత ఒక పొజిషన్ రావాలంటే డ్యాన్స్ మాస్టర్ ఒక లైఫ్ ఇస్తారు. చిన్నప్పటి నుంచి నా అంబిషన్ డైరెక్టర్ రావాలని. అది ఇచ్చారంటే ఆ దేవుడు గోపి సరే. సో ఈ ఒక ట్రెండ్ క్రియేట్ చేయాలి, ట్రెండ్ క్రియేట్ చేయాలి అని చెప్తారు. ఆ ట్రెండ్ క్రియేట్ చేయాలంటే ఆ డైరెక్టర్ ఎంత కష్టపడ్డానో నాకు బాగా తెలుసు. ఒక కొత్త కాన్సెప్ట్తో ఒక కథ చెప్పడం ఏ హీరో ఒప్పుకోరు. అలా నా నేను డ్యాన్స్ చేసిన డ్యాన్స్ మాస్టర్ చేసిన పెద్ద హీరో కథ చెప్పాను, ఎవరు ఆ కథ వినలేదు. బట్ మీకు ఒక విషయం చెప్తా, నా డైరెక్షన్ ముందు ఒక్క సాంగ్ కూడా గోపీచంద్ చేయలేదు. అండ్ గోపీచంద్ సార్ నేను చూడలేదు కూడా లేదు. సో ఫస్ట్ టైం గోపి సార్కి కథ బాగుంటుందని చెప్పినప్పుడు వెళ్ళి చెప్పాను. ఎంత సపోర్ట్ అంటే థ్యాంక్ యూ గోపి గారు. అండ్ రణం ఒక వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే గోపి గారి గురించి అందరూ ఎలా చెప్పారు, నేను ఒకటి చెప్తా. ఏ డైరెక్టర్ కాన్ఫిడెంట్ అని నమ్ముతారో వాడే సూపర్ స్టార్, ఆ హీరోవే సూపర్ స్టార్. ఆ విషయంలో మన గోపి గారు నా రజనీకాంత్ తర్వాత గోపి గారు చెప్తా. ఎందుకంటే ఫస్ట్ డిస్కషన్లో ఉంటారు, ఆ తర్వాత స్పాట్లో డిస్టర్బే చేయరు.
క్లైమాక్స్ల రణం క్లైమాక్స్ల నైఫ్ ఫైట్ చేసాం అందరూ వన్ మినిట్ అందరూ నన్ను తిట్టారు ఏంటి వీడు ఓల్డ్ స్టైల్లో నైఫ్ ఫైట్ పెట్టారు గోపి గారికి చాలామంది డిస్టర్బ్ ఇచ్చారు ఏంటి అమరాశయ ఫైట్ పెట్టాడు నైఫ్ ఫైట్ పెట్టారు ఈ టైంలోనే బట్ గోపి గారు ఒక్క మాట కూడా అడగలేదు సో ఆ కాన్ఫిడెంట్ ఆ డైరెక్టర్ నా కాన్ఫిడెంట్ మీరు పెద్ద రేంజ్కి వస్తారు గోపి గారు సో నన్ను పిలిచేందుకు చాలా థ్యాంక్స్ అండ్ అదా సేమ్ ఇలా డైరెక్టర్గా ఇలా కాన్ఫిడెంట్ ఇచ్చిన గోపి గారు చక్రి గారు బెస్ట్ ఆఫ్ లక్ సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నా కన్ఫర్మ్ ఇట్ సెంటిమెంటల్ ఫస్ట్ డైరెక్టర్స్ చేశారండి కన్ఫర్మ్ ఇట్ సో థ్యాంక్ యూ ఎందుకో మీరు పట్టుకున్న తర్వాత నాకు కూడా ఇలాగే పట్టుకోవాలనిపిస్తుంది మైక్ కానీ రాజశేఖర్ గారు మేము ఇందాక ఒక మాట ఇచ్చాం మీరు ఒక స్టెప్ వేస్తే మేమందరం ఆనందిస్తామని మేము మా 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 ఓ ప్రిపరేషన్ కోసం వెళ్ళారా ఆయన మీరు మీ ప్రిపరేషన్లో ఉండండి అమ్మ రాజశేఖర్ గారు స్టెప్ వేస్తే స్టేజ్ అద్దరిపోద్ది ఎక్కడమ్మా ఏ చిన్న రాజ్ చిన్న సమయాన్ని ఉతికేశారు ఆరేశారు అండ్ గోపిచంద్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అబ్లైజింగ్ అండ్ కమింగ్ యాజ్ యూజువల్ మీ మంచితనాన్ని మేము వాడేసుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఇక మూవింగ్ అహెడ్ శ్రీనివాసరెడ్డి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము ఈ మధ్యకాలంలో అటు కామెడీ పాత్రల్లోనూ అలాగే హీరోగా కూడా అందరినీ అలరిస్తున్న శ్రీనివాసరెడ్డి గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తూ మీరు శ్రీనివాసరెడ్డి గారుగానే వచ్చారని మీరు శ్రీనివాసరెడ్డి గారు రాలేదని ఆశిస్తూ రాధామోహన్ గారు ప్రజెంటింగ్ ద బొకే మంచి కామెడీ సీక్వెన్సెస్ కనిపిస్తున్నాయి మాకు పంతంలో గోపిచంద్ గారు అండ్ మీ మధ్యలో నడిచినటువంటి ట్రాక్ మీరు ఏమైనా చెప్తారా అందరికీ నమస్కారం నాకు బూస్ట్ ఇచ్చిన మా గురువు పూరి గారు నమస్కారం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ని ఒకసారి చూసి భారతీ రాజా గారు కదా అని కలవటానికి వెళ్ళాను నేను ఒకసారి ఆయన భారతీ రాజా గారు కాదు రాధామోహన్ గారు అన్నారు సార్ మన ఫస్ట్ కలిగి ఒకసారి గుర్తు చేశాను సార్ మీరు సేమ్ ఆ డైరెక్టర్ గారులానే ఉంటారు చూడటాను చాలా సంతోషంగా ఉంది గోపిచంద్ గారు 25వ సినిమా టోటల్ 7 నాకు బాగా సెంటిమెంట్ 7 అంటే సినిమా మంచి హిట్ అయ్యి మా ప్రొడ్యూసర్ మీరు 7 సార్ నెక్స్ట్ మనం అందరం గ్యారంటీగా హిట్ కొడతాం సార్ దీంతో అందరికీ చాలా మంచి జరగాలి అన్న చక్రి గారితో డైరెక్షన్ ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు సరదాగా షూటింగ్లో కలుసుకుంటా ఉండేవాళ్ళు అలాంటి చక్రి అన్న పక్క కన్ఫర్మ్ ఆల్ ది బెస్ట్ గోపి గారు థ్యాంక్ యూ సార్ నాకు మంచి వేషం ఇప్పించారు మాకు డబ్బులు ఇచ్చారు మీరు నాకు థ్యాంక్స్ సార్ సుమగారు ఒక్క నిమిషం సుమగారు అక్కడి నుంచోని ఈ కార్యక్రమాన్ని సమర్పించిందని చదువుతుంటే అక్కడ ఏమైనా ఎల్ఈడి బోర్డు పెట్టారేమని చూశాను నేను ఏం మెమరీ అండి మీరు ఈ కార్యక్రమం మొదట్లో గోపిచంద్ గారి టైటిల్స్తో ఒకసారి చదివారు అప్పుడు మా గురువు గారు లేరు మీరు అది చదవాలని నేను పంతం పడుతున్నాను భలే పట్టారుగా పంతం ఆ 24 టైటిల్స్ నేను గుర్తుపెట్టుకొని బట్టి పట్టుకొని ఏదో అప్పుడు చెప్పాను కానీ ట్రై చేస్తాను తొలిగా తొలివలపు సినిమాతో నిజంగా జయాన్ని సాధించి ఆ తర్వాత ప్రతి పాత్రను ఒక యజ్ఞంగా చేపట్టి రణంలో గెలుపుని పొంది ప్రతి ఆంధ్రుడి మనసులోనూ నిలబడి తెలుగువారికి రారాజుగా ఒక్కడున్నాడు అనిపించుకొని అతను అందరినీ అలరించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాడని తన శౌర్యంతో ఒంటరిగా శంఖాన్ని రోగించి గోలీమార్ జిల్ సౌఖ్యం లాంటి సినిమాలతో మనందరినీ ఎంటర్టైన్ చేసి మొగుడుగా పాస్ మార్కులు కొట్టేసి ఆ తర్వాత శౌర్యం అండ్ 6 అడుగుల బుల్లెట్ గౌతమ్ నందా సినిమాలతో ఎంటర్టైన్ చేసి ఎంటర్టైన్మెంటే నా ఆక్సిజన్ అని పంతం పట్టిన మన గోపిచంద్ గారు ఐ డోంట్ నో మధ్యలో ఎవరైనా
ఏదైనా సినిమా నేను వదిలేసి ఉంటే ఆ డైరెక్టర్ గారు గుర్తుపట్టుండి ఉంటారు ఇక్కడ. ఇందాక వాళ్ళు రాకముందే చెప్పడానికి తపన ఏమిటంటే అమ్మ వాళ్ళు ఉంటే కనిపెట్టేస్తారని చెప్పిచ్చేశారుగా. థ్యాంక్ యూ. ఆడియన్స్ అందరూ మనందరం పంతం పట్టాలి సుమగారికి ఇన్నిస్కి ఎక్కాలని. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. నాకు మంచి వేషం ఇచ్చి మా చక్రి అన్నకి, మా బాగా డబ్బులు ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, నన్ను బాగా చూపించిన మా అన్న ప్రసాద్ మురళి గారికి, అందరికీ పేరు పేరున అన్న రమేష్ గారు, మీరు ఇందాక బాగా ఎక్సైట్మెంట్లో చాలా బాగా మాట్లాడారు, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. గురుగారు, పూరి గారు నమస్కారం. ఇందాక చెప్పిన దాంట్లో ఒక్క లైన్ వదిలేశాను. మోస్ట్ వాంటెడ్ హీరో ఆఫ్ టాలీవుడ్గా ఎన్నో సాహసాలు చేసిన మా గోపీచంద్ గారికి అంతే రెండే. మంచిదైంది 25th ఫిల్మ్ పిలిచారు. 50th అప్పుడు నా పరిస్థితి ఏంటని నేను ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే, సో నెక్స్ట్ మూవింగ్ అహెడ్, గోపీచంద్ గారి 25 సినిమాల ప్రస్తావన వచ్చింది. దర్శకులు చాలామంది ఇక్కడ ఉన్నారు. వర్షం సినిమా డైరెక్టర్ శోభన్ గారిని కూడా ఒకసారి మనందరం గుర్తు చేసుకుందాము. వండర్ఫుల్ డైరెక్టర్, చాలా చిన్న వయసులోనే మనందరినీ వదిలేసి వెళ్ళిపోయారు, కానీ మంచి సినిమాల్ని మనకు అందించారు. ఇక ఎడింగ్ ఇంకొక 4 రోజుల్లో జూలై 5th థియేటర్స్కి వచ్చేస్తుంది పంతం. సెలెబ్ కనెక్ట్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ టుడేస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ పంతం ఫార్ అ కాజ్, పవర్డ్ బై కైమన్ ఆటోమొబైల్స్, కో స్పాన్సర్డ్ బై లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ అండ్ ఆమీ కన్స్ట్రక్షన్స్. ఈవెంట్ ఆర్గనైజ్ బై వజ్ర ఈవెంట్స్, ఆల్వేస్ ఇన్నోవేటివ్. అండ్ టుడేస్ ఆడియో ఇస్ ఆన్ మ్యాంగో మ్యూజిక్. ఈవెంట్ని మీరు వాచ్ చేస్తున్నారు ఎన్టీవీ, వనిత, TV9 అండ్ TV1లో. ఇక ఇవాళ మన కార్యక్రమానికి వచ్చేసిన మరో ముగ్గురు దర్శకులు, శ్రీవాస్ గారు లక్ష్యం సినిమాని అందించినటువంటి డైరెక్టర్ గోపీచంద్ గారిని డైరెక్ట్ చేసిన శ్రీవాస్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే సంపత్ నంది గారు గౌతమ్ నందా చిత్రాన్ని అందించినటువంటి దర్శకులు సంపత్ నంది గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ గోలీమార్ సినిమాని డైరెక్ట్ చేసిన పూరి జగన్నాథ్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానించేస్తున్నాము. రాధామోహన్ గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే. గోపీచంద్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము టు ఫెలిసిటేట్ శ్రీవాస్ గారు. శ్రీవాస్ గారిని ముందుగా ఫెలిసిటేట్ చేస్తారు. శ్రీవాస్ గారు, ఓకే, పూరి జగన్నాథ్ గారు, గోలీమార్ సినిమాని దర్శకత్వం వహించినటువంటి పూరి జగన్నాథ్ గారు 25 ఫిల్మ్స్ కెరియర్లో ఎంతోమంది దర్శకులు, ఎన్నో అద్భుతమైన కథలు, ఎంతోమంది టెక్నీషియన్స్, నటీ నటులు, ఇవాళ వాళ్ళందరినీ ఒక్కసారి గుర్తు చేసుకుంటూ డైరెక్టర్స్ అందరినీ సత్కరించుకునేటువంటి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిజంగానే అపురూపం. అంటే నెక్స్ట్ సినిమా ఉందనా అండి దాని అర్థం? ఓకే. అండ్ సంపత్ నంది గారు, డైరెక్టర్ గారు, చక్రవర్తి గారు, ఫిఫ్టీయత్ ఫిల్మ్ జరుగుతున్నప్పుడు చక్రవర్తి గారు మీకు కూడా శాలువా ఉంటుంది. థ్యాంక్ యూ గోపీచంద్ గారు. శ్రీవాస్ గారు ప్లీజ్. లక్ష్యం, ఈ ఫంక్షన్కి పిలిచినందుకు గోపీచంద్ గారికి థ్యాంక్ యూ. నేను ఎన్ని సినిమాలు చేసినా నా మొదటి సినిమా ఛాన్స్ ఇచ్చిన గోపీచంద్ గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. మా ఇద్దరు కాంబినేషన్స్లో వచ్చిన లక్ష్యం లౌక్యం, అది మా ఇద్దరి మైండ్ సెట్ వల్ల అవ్వచ్చు, మా ఇద్దరి జాతకాలు అవ్వచ్చు, రెండు పెద్ద హిట్లు అయినాయి. ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి సినిమాలు మా ఇద్దరం చేస్తాం. నెక్స్ట్ చక్రి గురించి ఒక మాట చెప్పాలి. ఈ సినిమా జూలై 5th రిలీజ్ అవుతుందనగానే ఫస్ట్ గోపి గారికి ఫోన్ చేసి, ఏంటి సార్ మన డేట్ కొట్టేశారు అన్నాను.
ఎందుకంటే లక్ష్యం అనే సినిమా జూలై 5th రిలీజ్ అయింది. అది ఒక ఫస్ట్ టైం డైరెక్టర్గా నేను జూలై 5th రిలీజ్ అయింది. నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని డేట్ అది. సో ఆ డేటు సేమ్ అలాగే చక్రీ కూడా లైఫ్ లాంగ్ గుర్తుండాలని కోరుకుంటున్నాను, అంత పెద్ద హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో గోపీచంద్ గారి గురించి చెప్పాలంటే ఇంచుమించు ఫస్ట్ టైం డైరెక్షన్ ఛాన్స్ చేసిన చాలామంది చెప్పారు, నేను కూడా అదే చెప్తున్నా. ఆయన ఒక కథని నమ్మితే ఇంకా అసలు దాని గురించి మినిమం కూడా డిస్కషన్ పెట్టకుండా షూటింగ్లో ఏం చెప్పినా కూడా చేస్తారు. ఒక ఫస్ట్ టైం డైరెక్టరు అని కూడా లేకుండా మనం ఏవైతే కథ నమ్మేమో అది చేయడానికి ఎప్పుడు ఆయన ముందుంటారు. ఆయన ఇలాగే ఇంకా చాలామందికి ఛాన్స్లు ఇవ్వాలని, ఆయన ద్వారా డైరెక్టర్ అయిన వాళ్ళందరూ ఇంకా పెద్ద ఇది అవ్వాలని ఈ 19 సినిమా నా లక్ష్యం లౌక్యం కంటే కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గుడ్ లక్ టు టోటల్ ఎంటైర్ 19 టీం. రాధామోహన్ గారికి మంచి డబ్బులు రావాలి, చక్రికి మంచి పేరు రావాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీవాస్ గారు, మీరు పంతం పట్టారు, సినిమా తీశారు అని మాకు అర్థమైంది. సంపత్ నంది గారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా గోపీచంద్ గారి ఫ్యాన్స్కి డబల్ నమస్కారం. ఫస్ట్లీ శ్రీ సత్యసాయి ఆర్ట్స్, నేను చాలాసార్లు బోరు కొట్టించాను, ఇది నా సొంత బ్యానర్ అని చెప్పి మళ్ళీసారి బోరు కొట్టిస్తాను మీకు. నాకు ఏమైంది వేళ బెంగాల్ టైగర్ లాంటి రెండు సినిమాలు ఇచ్చిన సంస్థ ఇది. నాకు బ్రేక్ ఇచ్చిన ఈ సంస్థ చక్రి గారికి కూడా చాలా పెద్ద బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాను నేను. రాధామోహన్ గారికి 25th ఫిల్మ్ ఇది, చాలా ప్రెస్టీజియస్గా ఆయన తీశారు. ఆయన బ్యానర్లోనే ఇది చాలా పెద్ద సక్సెస్గా నిలుస్తుందని నమ్ముతున్నాను. అలాగే గోపీచంద్ గారి గురించి గౌతమనందలో మాట ఉంటుంది, ఈ ప్రపంచంలో ఎన్ని హ్యాండ్లు మారినా సెకండ్ హ్యాండ్ కానిది డబ్బు ఒక్కటే అని. ఇండస్ట్రీలో ఆయన ఇప్పటివరకు 25 సినిమాలు చేశారు, కానీ కాసింత కూడా పొల్యూట్ అవ్వని వ్యక్తి మన గోపీచంద్ గారు. ఆయన స్క్రీన్ మీద కంటే కూడా నాకు రియల్ లైఫ్లో చాలా ఇష్టం, నేను ఆయన పెద్ద ఫ్యాన్ని. దానికి ముఖ్య కారణం ఆయన రియల్ లైఫ్ చూసి నేను. జనరల్గా ఆయన ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, ఆయన లైఫ్ స్టైల్ నాకు ఎందుకు ఇష్టం అంటే, ఇల్లు, ఫ్యామిలీ, షూటింగు, కాసింత విరామం దొరికితే విరాట కృష్ణతో ఆడుకుంటాడు, అంతకుమించి వేరే వ్యాపకాలు ఏముండవు. కథ, దర్శకులు, నిర్మాతలు, ఈ గోల తప్ప ఏ ఎంటర్టైన్మెంట్ కూడా తెలియని గోపీచంద్ గారికి ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. ఆయన ఇంకొక 70 సినిమాలు పూర్తి చేసి 100 సినిమాలు చేయాలి, అందులో నేను కూడా 4-5 సినిమాలు చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సంపత్ నంది గారు. గోపీచంద్ గారి మంచి మనసుకి నిదర్శనం ఏమిటంటే, ఈరోజు ఇంతమంది దర్శకులు వారి కోసం రావడం, వచ్చి ఇంత సమయాన్ని వెచ్చించడం. పూరి గారు, మీరు విషెస్ చెప్పే ముందు మీరు ఏదైనా అంటే, పూరి గారి సినిమాల్లో చేయాలి అని చాలామంది యాక్టర్లు యాక్ట్రెస్లు పంతం పడుతూ ఉంటారు, మీరు పట్టిన పంతం ఏమైనా ఉందా? నాకున్న ఒకే ఒక పంతం గోపీచంద్ గారితో ఇంకో సినిమా చేయాలి. గోపి గారి ఫ్యాన్స్ అందరికీ హాయ్. నేను ఆయనతో గోలీమార్ సినిమా చేశా, చాలా ఎంజాయ్ చేశా. ప్రతిరోజు బ్యూటిఫుల్ మూమెంట్ ఆయనతో వర్క్ చేయడం, మలేషియాలో రోజు షాపింగ్కి వెళ్ళిపోవడం. ఆయన ఎంత మంచి యాక్టరు, అంత మంచి మనిషి. ఆయన 25 సినిమాలు చేసి డైరెక్టర్లు అందరినీ పిలిస్తే అందరూ ఎంతో ప్రేమతో వచ్చారు, దట్ ఈస్ గోపీ, ద గ్రేట్ డైరెక్టర్ టి కృష్ణ గారు. 8 వయసులో తండ్రి చచ్చిపోతే పిల్లలు ఎన్ని కష్టాలు పడతారో నాకు తెలుసు. కష్టం తెలిసిన మనిషి గోపీచంద్. కసితో పెరిగాడు. నాకు షూటింగ్లో ఎప్పుడు వాళ్ళ అమ్మగారు గురించి చెప్పేవారు, వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం, వాడు ఎక్కడ ఉన్నారో లేదు నాకు తెలీదు. సో గోపీతో వర్క్ చేయడానికి వెరీ హ్యాపీ. అని ఎప్పుడంటే అప్పుడు నేను సినిమా చేయడానికి నేను రెడీ. అండ్ రాధామోహన్ గారు, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, బెస్ట్ ఆఫ్ లక్ సార్. అండ్ మహరీన్ అండ్ గోపి సుందర్ ప్రసాద్ గారు, వెంకట్ శ్రీనివాసరెడ్డి, భాస్కర్ భట్ల, అందరూ టీం అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. అండ్ ద డైరెక్టర్ చక్రవర్తి,
యంగ్ బ్లడ్ ఈ సినిమా పెద్ద హిట్ కొట్టాలి రా ఇలారా ఈ సినిమాకి ఇంతమంది డైరెక్టర్లు వచ్చారా ఈ సినిమా పెద్ద హిట్ కొట్టాలి మా అందరికంటే మంచి సినిమాలు తీయాలి నువ్వు సో యూనిట్ అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ పూరి గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మా హీరో గోపీచంద్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము ఇక డైరెక్టర్ చక్రవర్తి గారు ఆల్రెడీ ఆన్ స్టేజ్ అండ్ రాధామోహన్ గారు ఇక్కడే ఉన్నారు ఒక చిన్న కేక్ కటింగ్ ఫర్ ద 25th సెలబ్రేషన్స్ ఆఫ్ గోపీచంద్ గారు గోపీచంద్ గారి 25వ చిత్రం సందర్భంగా సెలబ్రేషన్స్ మా టెక్నీషియన్స్ అందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రసాద్ మురళి గారు వెంకట్ గారు ప్రకాష్ గారు భాస్కర్ భట్ల గారు శ్రీనివాస్ రెడ్డి గారు పృథ్వీ గారు రాఘవ గారు అలాగే మా దర్శకులు శ్రీ ముత్యాల సుబ్బయ్య గారు శ్రీ ఏఎస్ రవికుమార్ గారు పర్చూరి మురళి గారు అమరాజశేఖర్ గారు బివి రమణ గారు బివిఎస్ రవి గారు శ్రీవాస్ గారు ఇస్ ఆల్రెడీ దేర్ ఆన్ స్టేజ్ రాధాకృష్ణ గారు సంపత్ నంది గారు బి గోపాల్ గారు కే మిరియాల్ రవీంద్ర రెడ్డి గారు అండ్ అమర్నాథ్ గారు నిర్మాతలు ఇరువురిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము రాజా గారు శివ గారు శ్రీ నాగేశ్వరరావు గారు మిరియాల్ రవీంద్ర రెడ్డి గారు అమర్నాథ్ గారు వజ్ర ఈవెంట్స్ ఆల్వేస్ ఇన్నోవేటివ్ ఈ కేక్ లో 25 సినిమాల పోస్టర్స్ వచ్చేలాగా డిజైన్ చేశారు సెలబ్ కనెక్ట్ ప్రెజెన్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ పంతం ఫర్ అ కాజ్ పవర్డ్ బై కైమన్ ఆటోమొబైల్స్ కమింగ్ సూన్ కో స్పాన్సర్స్ లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ ఆమీ కన్స్ట్రక్షన్స్ అండ్ ఈవెంట్ ఆర్గనైజ్ బై వజ్ర ఈవెంట్స్ ఆల్వేస్ ఇన్నోవేటివ్ పంతం జూలై 5వ తారీఖున థియేటర్లో విడుదలవుతుంది సమాజంలో కరప్షన్ ఉండకూడదు మంచి సొసైటీ ఉండాలి దేశమంతా బాగుపడాలి అని మనందరం అనుకుంటూ ఉంటాము సినిమా అనేది చాలా పవర్ఫుల్ మాధ్యమం సినిమా ద్వారా మంచిని చూపించవచ్చు అని మరొకసారి నిరూపించబోతున్నటువంటి సినిమా పంతం ఎంటర్టైన్మెంట్ని కలగలిపి మనకి అందించబోతోంది జూలై 5th మార్క్ యువర్ డేట్స్ పంతం విడుదలవ్వబోతోంది మ్యూజిక్ ఆన్ ఆడియో ఆన్ మ్యాంగో మ్యాంగో మ్యూజిక్ రామ్ గారి నివేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము గోపీచంద్ గారి ఫ్యాన్స్ గజమాలతో వారిని సత్కరిస్తారు ఎవ్వరూ కంగారు పడద్దు 24 డైరెక్టర్స్ తిన్న తర్వాత కేక్ ఏమైనా ఉంటే మనకు పెడతారు ఎవరు కంగారు పడద్దు 24 మంది డైరెక్టర్స్ తిన్న తర్వాత కేక్ ఏమైనా ఉంటే మాకు పెడతారు చక్రవర్తి గారు డైరెక్టర్ చక్రవర్తి గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్
ముందు మా డైరెక్టర్ గారు మాట్లాడే ముందు ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులకి ఆహ్వానం, చాలా థ్యాంక్స్. నేను చెప్దాం అనుకున్నది దాంట్లో 75-80% రమేష్ రెడ్డి గారు చెప్పేశారు. ఈ సినిమా చాలా ప్రతిష్టాత్మక సినిమా. గోపీచంద్ గారు 25 అండ్ మోస్ట్ అకామిడేటింగ్ లవబుల్ కోఆపరేటివ్ హీరో. ఆయనతో సినిమా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది, అది నా అదృష్టం అని భావిస్తున్నాను. అలాగే చక్రి గారు ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ ఎలా చేస్తారో అలాగే సినిమా చేశారు. ఆయనకి బ్యాక్ బోన్ లాగా డైలాగ్స్ అందించిన రమేష్ రెడ్డి గారు, డిఓపి ప్రసాద్ మురళి గారు, మన గోపీచందర్ గారు మ్యూజిక్ ఇచ్చారు, భాస్కర్ పటల్ గారు లిరిక్స్, తర్వాత మన ఆర్ట్ ఇంత చక్కగా చూపించిన ఏఎస్ ప్రకాష్ గారు, తర్వాత వాళ్ళ టీం మెంబర్స్ అందరూ చాలా సహకరించి అనుకున్న టైంకి రిలీజ్ చేసేకి మా సహకరించారు. అందుకని ఈ సినిమా 5 జూలై గురువారం నాడు అవుతుంది. యుఎస్లో 4 జూలై అది లాంగ్ వీకెండ్, 4 జూలై యుఎస్ ఇండిపెండెన్స్ డే, ఆ రోజున ప్రీమియర్స్తో యుఎస్లో రిలీజ్ అవుతుంది. అందరూ చూసి ఈ సినిమాను ఆదరిస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాధామోహన్ గారు, తప్పకుండా ఆదరిస్తారని. ఇక్కడ చక్రవర్తి గారు. అందరికీ నమస్కారం. ముందుగా ఈ ఫంక్షన్కి వచ్చిన రెస్పెక్టెడ్ డైరెక్టర్స్ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ టు హియర్ అండ్ మేకింగ్ దిస్ అకేషన్ సో స్పెషల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. And I would once again like to thank all my technicians and artists for being a part of Pantham. Without you people, this wouldn't have been possible. And thank you, Radhamohan garu, for the opportunity. And sir, my hero Gopchand garu, thank you sir. Nanna mi cinema icharu, mee namaka nilbetan anukuntunnanu. And idi mee 25th film, meeku oka landmark film. Meer ilage 100 films cheyalani chestarani manaspurthiga korukuntunnanu. అండ్ ఇక్కడికి వచ్చేసిన గోపచంద్ గారి అభిమానులకి వెరీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఈ ఫిలిం 5 జూలై రిలీజ్ అవుతుంది, సో ప్లీజ్ డూ కమ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ డూ నాట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్ చక్రవర్తి గారు. అండ్ ఇప్పుడు గోపిచంద్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఫ్యాన్స్ హాయ్. ఫస్ట్ నాతో 25 మూవీస్ చేసిన డైరెక్టర్స్ అందరూ థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఆన్ స్క్రీన్ మీ అందరికీ హీరోగా కనిపిస్తాను, కానీ నాలాంటి హీరోని క్రియేట్ చేసేది ఈ హీరోస్, బిహైండ్ ది స్క్రీన్ హీరోస్. వీళ్ళు వాళ్ళు రాసిన కథను ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసుకుని వాళ్ళు అనుకొని ది మెయిన్ హీరోస్ మేము ఓన్లీ ఆ బాగుంది వాళ్ళు చెప్పింది యాక్ట్ చేస్తాం. బట్ ద రియల్ హీరోస్, నా ఎంతోమంది హీరోని ఇట్లా క్రియేట్ చేయగల సత్తా ఉన్న డైరెక్టర్స్ వీళ్ళంతా. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అందరితో మీరు నాతో మీ కథకు నేను సరిపడతానని సరిపోతానని చెప్పి మీరు నా దగ్గరకు నాకు అవకాశం ఇచ్చినందుకు నేను దాని అన్ని మీకు మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యని అనుకుంటున్నాను. మీరు రాసుకున్న కథలో మీరు రాసుకున్న అనుకున్న హీరో మీ పొజిషన్లో ఎట్లా ఉండో నాకు తెలియదు, బట్ నేను అది రీచ్ అయ్యానని నా వంతు నేను కృషి చేసి ఇంత చేశాను. నన్ను ఇంత ప్రోత్సహించినందుకు చాలా చాలా థ్యాంక్స్. నేను ఈ 25 మూవీస్ చేశానంటే దాన్ని ఫస్ట్ నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సి నాతో ఫస్ట్ చేసిన సినిమా ప్రొడ్యూసర్ని నాగేశ్వర గారిని. ఎందుకంటే ఆ రోజు నన్ను పెట్టి ఫస్ట్ సినిమా నన్ను ప్రొడ్యూస్ చేయకపోతే సుబ్బయ్య గారు ఎంకరేజ్ చేసి చేయకపోతే ప్లీజ్ మా పైకి రండి. ఆ రోజు ఫస్ట్ మూవీ చేయకపోతే నేను ఈ 25th మూవీ ఈరోజు ల్యాండ్ మార్క్ రీచ్ అయ్యేవాడిని కాదు. సేమ్ టైం థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది డైరెక్టర్స్ అండ్ ది ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఆల్ మై మూవీస్, 25 మూవీస్, ఆల్ ది టెక్నీషియన్స్. ఈ 25 మూవీస్ జర్నీస్లో
నాకు సహాయపడి నన్ను ఇంత ఈ పొజిషన్ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ టైం ఈ పంతం సినిమాకి వస్తే, పంతం సినిమా స్టార్ట్ అవడానికి కారణమైన ప్రసాద్ మూర్ల గారికి, రమేష్ రెడ్డి గారికి, ఒక మంచి కథ నా దగ్గర నుంచే పోకూడదు, నాకైతే బాగుంటుందని చెప్పి తీసుకొచ్చిన మీ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ది సేమ్ టైం చక్కెర ఏదైతే ఒక కసితో వచ్చాడో సినిమా, పంతం సినిమా చేయాలని చెప్పేసి ఒక స్టోరీ తీసుకొని ఫస్ట్ చెప్పిన రోజు ఎంత ఇది కాన్ఫిడెంట్గా ఉన్నాడో లాస్ట్ దాకా అదే కాన్ఫిడెన్స్తో తను పంతం నిరూపించుకున్నాడు. చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ చక్రి. ఫస్ట్ నేను కొంచెం భయపడ్డా, బట్ స్టిల్ యూ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ టైం ఈ సినిమాకి డైలాగ్స్ రాసిన రమేష్ రెడ్డి గారికి, శ్రీకాంత్ అనే కుర్రోడికి చాలా చాలా థ్యాంక్స్, ఎందుకంటే డైలాగ్స్ ఈరోజు ఇంత బాగున్నాయి అంటే కారణం మీరే. థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ టైం సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మురళి గారు, చేసిన నాతో ఒక సినిమా అయినా కూడా ట్రావెలింగ్ చాలా ఉన్న ఫీలింగ్ ఉంది, బట్ ఇది సెకండ్ సినిమానే. బట్ ఈ సినిమా కానీ ఎంత హెల్ప్ అంటే, ఈవెన్ నాకే కాదు, డైరెక్టర్ కానివ్వండి, ప్రొడ్యూసర్ కానివ్వండి, మొత్తం దగ్గరుండి చాలా అందరికి హెల్ప్ అయ్యి ఒక పెద్ద దిక్కుగా ఉండి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ది సేమ్ టైం సాంగ్స్ పరంగా గోపి సుందర్, ఏదైతే నమ్మి అతని దగ్గరికి వెళ్ళామో ఒక కాన్ఫిడెన్స్తో అది ఆయన 100% నిర్పించారు. సాంగ్స్ సూపర్ సాంగ్స్ ఇచ్చారు. అట్ ది సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మెహరీన్ మీకు అందరికీ తెలిసిందే, ఇంతకుముందు మంచి సినిమాలు చేసింది, ఈ సినిమాలో కూడా చాలా మంచి క్యారెక్టర్, ఇంతకుముందు సినిమాల్లో కంటే ఈ సినిమాలో చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. మీరందరూ మంచి మంచి యాక్ట్ చేసి చాలా బాగా యాక్ట్ చేసి షీ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. ది సేమ్ టైం లిరిక్ రైటర్ భాస్కర్ భట్ల గారు, పాపం మేము ఆయన టార్చర్ పెట్టాం, ఆయన మాకు సాంగ్ స్టార్టింగ్ దగ్గర నుంచి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి చక్రికి సపోర్ట్గా డే నైట్ అక్కడ కూర్చొని బయట కూర్చొని ఇంత మంచి లిరిక్ రాసి చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే లిరిక్స్ ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నాయి, వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్. అట్ ది సేమ్ టైం సింగిల్ కార్డ్ అవ్వడం నాకు చాలా సంతోషం, ఎందుకంటే గోలీమార్ తర్వాత మళ్ళీ మా అంత ఇదిగా వచ్చింది. చాలా చాలా థ్యాంక్ యూ. ది సేమ్ టైం ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ టైం మా ఎడిటర్ ప్రవీణ్ పూడి గారికి, చాలా బాగా చేశారు, నిన్న ఫస్ట్ సినిమా ఆయనతో చేసింది, బట్ వెరీ థ్యాంక్ యూ ఫర్ యూ. ది సేమ్ టైం మీరు ఇప్పుడు టీజర్స్ కానీ యాడ్స్ ట్రైలర్ కానీ కట్ చేసేంత బాగా రెస్పాన్స్ వచ్చింది, థ్యాంక్స్ టు ది భాస్కర్ గారికి. చాలా చాలా థ్యాంక్. ఈరోజు వస్తాను మరి రాలేదు, హ్యాండ్ ఇచ్చేసారు. బట్ ఎనీవే ద ఆల్ ది హోల్ ప్రొడ్యూసర్ గారు రాధామోహన్ గారు, ఏదైతే ఫస్ట్ డే మేము కూర్చొని డిస్కస్ చేసామో ఈ సినిమా ఇట్లా చేద్దాం సార్ అని చెప్పేసి ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో ఈ రోజు దాకా ఆయన ఎక్కడ మాట ఒక్క మాట ఆ రోజు మాట అదే మాట నిలబడి ఉన్నారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్. డెఫినెట్గా ఈ సినిమా మీకు చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను, ఎందుకంటే వెరీ జెన్యున్ ప్రొడ్యూసర్, అంటే లెక్క పర్ఫెక్ట్గా ఉంటుంది ఏదైనా కూడా. అట్లానే ఈ సినిమా కూడా మీకు అంత మంచి హిట్ అవ్వాలని చాలా కోరుకుంటున్నాను. ది సేమ్ టైం నాతో యాక్ట్ చేసిన కో యాక్టర్స్ అందరికీ, పృథ్వీ గారికి, లౌక్యం తర్వాత మళ్ళీ మా ఇద్దరు కాంబినేషన్లో మంచి ట్రాక్ పడింది ఈ సినిమాలో. ది సేమ్ టైం మన శ్రీనివాస్ రెడ్డి గారు, జయప్రకాష్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ చాలా మంచి మంచి క్యారెక్టర్స్, అందరికి చాలా సినిమా చూసారు మీకు అర్థమవుతుంది. ది సేమ్ టైం సంపత్, ఒక మంచి కాంబినేషన్, మంచి హోల్ గుడ్ టీమ్తో వర్క్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ది సేమ్ టైం పంతం అనే సినిమా ఈరోజు ఈ జూలై 5th రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్, యుఎస్లో 4th. మీరు బాగా ఆదరిస్తారని, ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుమా గారు నిజంగా మీ యాంకరింగ్కి హ్యాట్స్ ఆఫ్ అండి, మీ మెమరీకి నాట్ అది చెప్పలేరు నిజంగా, చాలా గ్రేట్. ఆ టైటిల్స్ నాకే కొన్ని, మీరు అంత పర్ఫెక్ట్గా చెప్పారు. అట్ ది సేమ్ టైం మీ డ్యాన్స్ కొరియోగ్రాఫ్ చేసిన కుర్రలు కూడా చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఫ్యాన్స్ ఇంత దూరం వచ్చి ఇంత ఓపెన్గా అందరు కూర్చున్నంత మీ అందరూ స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ.